సెట్ బాగా వస్తుందా పర్లే గనుక కొంచెం కొంచెం దెబ్బ తిన్నట్టుంది కదా అయితే ఇప్పుడు ఫస్ట్ ఒక ఇవాల మార్నింగ్ న్యూస్ లో ఒక పాటను విడుదల చేయబోతా ఉన్నా మందెంట పోతుండే ఎలమందా వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమందా అని తెలంగాణ జనంలో రాసుకున్నటువంటి పాట ఉంది కదా ఆ మందెంట పోయేటోడు మలరబడ్డాడు ఇప్పుడు దొరలపాల ఇంద్ర అని చెప్పి తిరగబడతా ఉన్నాడు ఈ కేసీఆర్ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించాలని కోరుతా ఉన్నాడు దానికి సంబంధించినటువంటిది ఉందా ఈ పాటను ఇప్పుడు మీకు వినిపించే ప్రయత్నం చేస్తా ఎందుకంటే కేసీఆర్ ఏ పాటలతోని ఏ ఉద్యమాలతోని ఏ కళాకారులతోనైతే గద్దెనెక్కిండో ఆ వర్గమంతా తిరగబడ్డది అలా ఇయాల కేసీఆర్ ఒక సెక్షన్ ఆన్ ఒక సెక్షన్ కళాకారులందరికి దొడ్లు కట్టేసి తారమేశాడు వాళ్ళు ఇటు రాలేక అటు ఆ 24000 జీతాన్ని కాసిపడని లొడిపోయిరుగా వచ్చేటోళ్ళు వెళ్ళిరు కూడా రే పొద్దుగల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ దొడ్డి సంగతి ఏం దొడితారం రే మీరు ఎవరో నాకు తెలియదని అన్నారు అనుకోయిలు అంతేనా ఇక మీరైతే పర్మనెంట్ ఉద్యోగులు కాదు కేసీఆర్ లెక్క ప్రకారం రాదు ఆయన దూర రాదున్నప్పుడు చేసేదా మీరు భజన అంతే ఇప్పుడు మాకెందుకనంటే పరిస్థితి ఏంది ఇప్పటికైనా మించిపోయింది లేదు బయటికి వెళ్ళురి ఈ రాత్రిలో తెల్లారో వెళ్ళురిగా కాంగ్రెస్ గవర్నమెంటే వస్తుంది వచ్చిన తర్వాత మీకు ఉద్యోగ భద్రత కావాలంటే ఎవడియడప్పుడు కళాకారులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ కూడియం చేసుకుంటా మాకు మమ్మల్ని జీతమడి తిత్తం అని చెప్పి ఈ గవర్నమెంట్ అంటది తస్మాత్ జాగృత కళాకారులారా మీ నౌకర్లు పోతావని ఎవలెవలైతే ఉత్తరో వాళ్ళే ఉంటాయి చూసుకోరు మరి ఒకసారి మందెంట పోతుండే ఎలమంద ఆ పాట ఇప్పుడు చూద్దాం గోపాని కచ్చిండే గగ్గా గోపాని కచ్చిండే సస్స గగ్గా గోపాని కచ్చిండే ఎలమందడు కోరమీసాన్ని దిప్పిండే ఎలమందడు గోపాని కచ్చిండే ఎలమందడు కోరమీసాన్ని దిప్పిండే ఎలమందడు కొట్లాడి తెచ్చిన తెలంగాణ కాకుల గద్దల పాలాయనంటున్నాడు అయ్యా నాలుగు కోట్ల మంది కొట్లాడి సాధిస్తే నలుగురే తింటున్నారంటున్నాడు బంగారు తెలంగాణ చేస్తారని కలగంటే బొందల పాలు చేసిండ్రన్నాడు నడుముకున్న కీలు కత్తి తీసి వాళ్ళ కీలెరిగి వాత పెడతానంటాడు తిత్తిలా జగమొక కొట్టి కొట్టి వాళ్ళ కుంప కగ్గి పెడతానంటున్నాడు గుర్రమంద కాని ఎరమందడు చేత కొట్టని చిప్ప మర్రేస్తున్నాడు ఓపాని కచ్చిండే గొర్రెను ఎన్న కొడితే బక్క గొర్రె పుర్రు కొడుతుందని అంటున్నాడు మంద కావలి కుక్క తోడేళ్లతో గుడి దొంగ తిండ్లకు మరిగినాదన్నాడు దడి నిండా రా బంధువులంటున్నాడు నా గుర్రాగమైతున్నాయి అంటున్నాడు కన్నెర్ర చేసిండ ఎలమందాడు మల్ల ఊళ్ళన్ని మర్రేస్తానంటున్నాడు కథన రంగానికే సిద్ధమంటున్నాడు కోపానికి కచ్చిండే జై కొట్టి జైలల్ల మేం భర్త జల్సాలు వాళ్ళు చేస్తున్నాడు మా త్యాగముల తోటి రాజభోగాలతో రంజుగా ఊరేగుతున్నాడు వంకిచ్చి బోర్నిచ్చి పిట్ట కథలు చెప్పి ఓట్లన్నీ ఎత్తుకెళ్ళిన్నాడు దాచిదా
దాచి మేము తెలంగాణను అయ్యో దయ్యాల పాలేస్తిమంటున్నాడు ఓరాడిన వీరు లేడన్నాడు వాళ్ళ పేరు ఊరు ఎడలేదన్నాడు కోపాని కచ్చిండే పేరు మీద పేదల భూములు దప్పి తింటున్నాని అంటున్నాడు మాటల గారడి మేనిఫెస్టో చూసి మోసపోవద్దని చెబుతున్నాడు బీజేపీని ఈడదిడుతారంట మోడీ ముఖము చూస్తే సల్లబడతారంట అందితేనే జుట్టు పడతారంట అందకుంటే రెండు కాళ్ళు పడతారంట రూపాయలు ఎన్ని పంచుతున్నా మందు సీజాలు మనకెన్ని దాపుతున్నా కొయ్య కొట్టుతున్నా మళ్ళ రాడన్నాడు కోపాని కచ్చిండే ఆఖరికి ఈత కొయ్య కొట్టుకున్నా కానీ ఇక సార్ రాడని చెప్తున్నానట్టు మందెంట పోతున్న యలమందడు తిరగబడ్డాడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మీదకి తిరగబడ్డాడు యలమంద తిరగబడ్డాడు అలా ఆ మందలున్నటువంటి కళాకారులారా మీరెప్పుడు బయటకు వస్తారు ఇంకా మీరు బయటికి రాకపోతే మీ చాప్టర్ అక్కడికే క్లోజ్గా ఇక గతంలో కేసీఆర్ నుంచి ఉన్నట్టు లేకపోతే లేదుగా అనవసరంగా మిమ్మల్ని అంటే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన మీ అందరినీ ఎంత ఈజీగా క్లోజ్ చేసాడో చూడరు మీ బతుకులు ఇలా మీరు హీరోలు అయి ఉంటారు బయట ఉంటే సరే ఇక మీ మీ బాధ మీరు చేసుకొని ఎవడు కాదంటలేదు కానీ అవును కానీ నిన్న నేను ఛానల్ని పెడుతుంటే టీవీ చూస్తున్నా నేను ఏ ఛానల్ చూసినా నిమిషానికి నిమిషానికి ఒకటి 5 నిమిషాలు కోటి యాడ్ వేస్తున్నారు మొత్తం ఇవే కాకాయ్ కేసీఆరే వేస్తారు పుసుకుర నమ్మేరు మళ్ళీ పరిచయం అవుతుంది ఇక అంతా అంత ఏంటంటే ఇప్పుడు పీకే స్ట్రాటజీ అనమాట ఏది ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా ఏ ఛానల్ చూసినా అవే కావాలని పనిచేయదు నమ్ముతా ఉన్నాడు వాళ్ళ కథేవాడు ఇగో నిన్న వేములవాడ కాడ రుద్రంగి అనే విలేజ్ లో వేములవాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ఇప్పటికి 4 సార్లు ఓడిపోయింది ఆ బిడ్డ 5వ సారి ఆ ఊరు ఊరంతా ఎట్లా ఏడుస్తుందంటే మా బిడ్డను గెలిపిరు ఒక్కసారి అని మా అన్నను గెలిపిరు మా అన్న కోటగిరి అని వేములవాడ నియోజకవర్గం అంతా కన్నీళ్లు పెడతా ఉంది ఇలా ఆది శ్రీనివాస్ కోసం ఆది శ్రీనివాస్ అక్కడ బంపర్ మిలాడుతో గెలవబోతా ఉన్నాడు ఇంకా ప్రజలంతా ఊర్లో పొంటి ఆ లింగాపురం ఏదో ఊరు ప్రజలు ఊరు ఇంటింటికి జోలెబట్టి పైసలు జమ చేసి 175,000 రూపాయలు తీసుకొచ్చి నా కళ్ళము గట్టిన ఇచ్చిపోయి నేనే ఇప్పించిన వాళ్ళ కళ్ళము గట్టి నిలబడి అభ్యర్థికి ఇంకో పాపం ఎట్లా ఏడుస్తారు జోడీలు దొరల్ని కాకుండా ఒక్కసారి బీసీ బిడ్డను ఆశీర్వదించింది అక్కడ మీ
మొత్తం ఊరు ఊరంతా ఊరు ఊరంతా కన్నీళ్లు పెట్టుకుంది ఆది శ్రీనివాస్ కోసం. అక్కడ ఒక రుద్రంగి అనే వీరే కాదు, మొత్తం వేములవాడ కూడా. నేను నిన్న మొన్న పోయినాము, అవును రెండు సార్లు పోయినాం. మొన్న పోతే ఆ ప్రజలు అరే ఈసారి సీనన్న ఓడిపోతే మేము ఇద్దరు దొరలు పోటీ చేస్తున్నాడా, అంతే ఇద్దరు వెలుమోలు, ఇద్దరు చుట్టాలే, అంత ఒకటే వాళ్ళు. ఈ ఆది శ్రీనివాసు బీసీ బిడ్డ, ఈయన పోటీ చేస్తుంటే ఈయన నోడగొట్టడానికి రకరకాల కుట్రలాడ అన్ని పడతాయి. ఏది పన్నినా ఆది సీనన్న నువ్వు గెలవాలి, నువ్వు గెలుస్తావు బరాబర్ గెలుచుడే. వేములవాడ బిడ్డ డిసైడ్ అయ్యారు వాళ్ళు. వేములవాడ ప్రజలకు కూడా చెప్తా ఉన్నా, కాళ్ళు పట్టుకుంటా అన్నను గెలిపించండి. ఓకే రైట్గా వెలుగు దినపత్రికకు పోదాం. వెలుగు దినపత్రిక కంటే ఇప్పుడు బర్రెలక్కకు సెక్యూరిటీ ఇవ్వండి, ఎన్నికలు పూర్తయ్యేదాకా గన్మెన్ ఏర్పాటు చేయండి, మీరు రక్షణ కల్పించకపోతే కేంద్ర బలగాలను రప్పిస్తాం, రాష్ట్ర పోలీసులకు తేల్చి చెప్పిన హైకోర్టు. కొల్లాపూర్ ఇండిపెండెంట్ అభ్యర్థి కర్ణ శిరీషకు రక్షణ కల్పించాలని రాష్ట్ర పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆమెకు ఒక గన్మెన్తో సెక్యూరిటీ కల్పించాలని స్పష్టం చేసింది. పోలీసులు రక్షణ కల్పించలేమని చెప్తే తాము కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేసి కేంద్ర బలగాల ద్వారా రక్షణ కల్పించేలా ఆర్డర్స్ ఇవ్వాల్సి ఉంటుందని తేల్చి చెప్పిందంటూ ఒక వార్త, బర్రెలకు సంబంధించినటువంటి వార్త. ఆమె పైన వాళ్ళ తమ్ముని పైన దాడి జరిగిందనేటువంటి వార్త నేపథ్యంలో ఇష్యూ హాట్ టాపిక్గా మారింది. అయితే సేమ్ బర్రెల కలెక్కనే ఇంకో అన్న తయారైంది, ఈ అన్న పరిస్థితి ఇంకా గమ్మదు. కేవలం గజ్వేల్ ఏకంగా కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడికి పోయిండు అభ్యర్థి. కేసీఆర్ ఫామ్ హౌస్ ఎర్రవరకాడ ఫామ్ హౌస్ ముట్టడికి పోయిండు. ఎక్కడున్నాయి ఆ విజువల్? ఇట్లా బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జక్కన్ సంజయ్ ఏడికి పోయిన నిన్న అన్న కేసీఆర్ ఫామ్ హౌస్ వీడియో ఏవి వీడియోలు చెప్పు అన్న. తెలంగాణ రాష్ట్రంలో ఈ కేసీఆర్ దొంగ నాటకాలు ఆడుకుంటూ అందరినీ కూడా జూట బనాయిస్తాడు. ఇవాళ తెలంగాణ వచ్చిన కాడికెళ్ళి 9 ఏళ్ళకెళ్ళి కూడా ఎట్లయితే రాష్ట్రం లాగడాలు చేస్తాడో ఇలా ఎమ్మెల్యేగా 3వ సారి గెలిపించమని గజ్వెల్లో నామినేషన్ వేసిండు. ఆ వేసినటువంటి నామినేషన్ పత్రాలలో అఫడవిట్లో ఆయన ఒక భూమి 53 ఎకరాలు మాత్రమే ఉన్నదని చెప్పేసి కేసీఆర్ అక్కడ అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగిందన్న. కానీ అక్కడ చూస్తే మాత్రం వీడియోస్ అక్కడ చూస్తే మాత్రం దాదాపుగా 600 ఎకరాలకు పైగా భూమి అక్కడ కబ్జా చేయబడ్డది. అక్కడ వరదరాజుపల్లి అనేటువంటి గ్రామానికి చెందినటువంటి ఒక యువకుడు కూడా ఆ కేసీఆర్ చేసేటువంటి ఆగడాల వల్ల చనిపోయిండు అన్న యువకుడు. అక్కడ ప్రజలంతా కూడా 144 సెక్షన్ లాంటి సెక్షన్, ఇవాళ అక్కడికి మేము పోయి సరే చూద్దాం మరి అఫడవిట్లో 53 ఎకరాలు ఉంది, అక్కడ ప్రజలంతా కూడా మా భూములు కబ్జా చేస్తుండ్రు కేసీఆర్, మరి ఏమైంది అనే దాన్ని కనుక్కుందాం, వాళ్ళు ప్రజలంతా కూడా అట్లా చెప్తున్నారు కదా చూద్దామని పోతే అక్కడికి పోయేసరికి 144 సెక్షన్కు మించినటువంటిది ఉన్నదన్న. పాకిస్తాన్ లెక్క ఉన్నది అది. ఇండియా భారత్ తర్వాత పాకిస్తాన్ బార్డర్లో ఏ విధంగా అయితే ఉంటుందో అట్లా కేసీఆర్ యొక్క ఫామ్ హౌస్ చుట్టూ దాదాపుగా 600 ఎకరాల భూమి ఉన్నటువంటి ఫామ్ హౌస్ చుట్టూ 4 చెక్ పోస్టులు, దాదాపుగా 200 మంది ప్రజల చేత పన్నుల చేత జీతం తీసుకున్నటువంటి పోలీసులు అక్కడ గస్తీ కాస్తున్నారన్న, కావలా కాస్తున్నారు. తర్వాత అక్కడ చూస్తే చెప్పు అన్న, మేము ఫామ్ హౌస్ కు ముట్టడి కోసం పోయినాము, అది ఫామ్ హౌస్ ముట్టడి కోసం పోయినామన్న. పోతే అక్కడ మేము చెప్పదలుచుకునేది అంటే కేసీఆర్ జూటా బనాయిస్తున్నాడు, 600 ఎకరాల భూమి ఉంది ఫామ్ హౌస్ లో, కానీ 53 ఎకరాలు మాత్రమే ఫైల్ చేసిండు, మిగతా 550 ఎకరాల భూమి పేద ప్రజల నుంచి గుంజుకున్నాడు. కాబట్టి నేనేం చెప్తా ఉన్నానంటే రేపు బహుజన రాజ్యం వచ్చిన తర్వాత ఆ ఫామ్ హౌస్ ను బద్దలు కొట్టి ఆ మిగతా 550 ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ జూటా కేసీఆర్ ను ఈ కచ్చ పొద్దుగా లేస్తేనే కచ్చ కూతంది బయటికి వెళ్ళినటువంటి ఈ యొక్క బాతాల పోషెట్ అని మీరు అంటారు కదన్న, ఆ బాతాల పోషెట్టిని గజ్వెల్లో ఓడగొట్టాలని చెప్పేసి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క దొంగల మూటాగా ఉన్నటువంటి టీఆర్ఎస్ సర్కార్ను తెలంగాణలో ఓడించాలని, ఈ యొక్క దురలపాలనను తరిమికొట్టాలని చెప్పేసి కూడా నేను ఈ యొక్క సందర్భంగా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. రైట్ అన్న, థ్యాంక్ యూ. గజ్వెల్ బిఎస్పి అభ్యర్థి సంజీవ, గజ్వెల్ సంజీవకు సంజీవ సంజయ్ కుమార్ గజ్వెల్ సంజయ్ కుమార్
ఇన నిన్న కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడికి పోయిండు అన్న ఒకసారి విజువల్ చూపండి ఇప్పుడు గాదలే అది ప్లీజ్ ఒకటే నిమిషం పంపి మరి అన్న పంపి అన్న చూపిస్తా ఒకటే నిమిషం ఇంకో ఇంకో అభ్యర్థి వచ్చిండు రా ఈన కేసీఆర్ నోడించాలని ఈ అభ్యర్థి తర్వాత ఇక్కడ మాకు ప్రచారతం కూడా అన్న చాలా ఇబ్బందులు కూడా పెడుతున్నారు మమ్ముల నిన్న అరెస్ట్ చేసి దాదాపుగా 3 గంటలు మమ్ముల నానా రకాల ఇబ్బందులు పెట్టిరన్న అక్కడటువంటి పోలీసులు కేవలం ఆయన 5 కిలోమీటర్ దూరంలోనే పోలీస్ స్టేషన్ కట్టుకున్నాడు ఆయన ఫామ్ హౌస్ కు ఆ కట్టుకొని ఆ మరుకుకు పోలీసులు చాలా ఇబ్బందులు పెట్టి మమ్ముల అనేక రకాలుగా తిట్టిరన్న తిట్టిరు కొట్టిరు 3 గంటల సేపు అనేక ఇబ్బందులు పెట్టిరన్న నవరంగ కాంగ్రెస్ బిఎస్పి ఇంకొక విషయం ఏందంటన్న మా ప్రచార రథాన్ని కూడా 5 రోజుల కింద కాల్చి వేసిరన్న నేను చూసినదని కాల్చి రాదు బ్యాటరీ తో పోయిందో చూద్దాం గాని ఏమన్నా వీడియోలు పెట్టినా నేను ఇప్పుడు చూస్తా వీడియోలు చూస్తా నీవు కాదు ఆళ్ళని ఓడించాలి గాని నిన్ను గెలిపించాలని ముక్క చెప్పుకోవాలన్నా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను గత 13 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థి ఉద్యమాలు చేసినటువంటి నాయకుణ్ణి ఆ తర్వాత బీసీ సంఘాలలో కూడా అనేక పోరాటాలు చేసిన ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉంటూ రాష్ట్రమంతా కూడా బహుజన రాజ్యం దేవాలని సంకల్పిస్తున్నటువంటి వ్యక్తిని కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల రాజ్యం రావాలి పేదలకు సేవ చేసేటువంటి వారిని నాయకులుగా ఎన్నుకోవాలి కాబట్టి గజ్వేల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసి తల వంచి దండం పెట్టి తెలియజేస్తా ఉన్నాను బ్యాలెట్ లో ఉన్నటువంటి 3వ నెంబర్ మీద ఏనుగు గుర్తు విద్యావంతుడుగా చదువుకున్న బిడ్డగా మీ పేద పూరిగుడిసెలో పుట్టినటువంటి బిడ్డగా జక్కని సంజయ్ కుమార్ అనే నన్ను గెలిపించాలి ఈ యొక్క కేసీఆర్ ను ఓడించాలి ఈ దొంగ మాటల కేసీఆర్ ను జూటా మాటల కేసీఆర్ ను తప్పకుండా ఓడించి బుద్ధి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రైట్ సంజీవ్ కుమార్ ఇగో నిన్న ఫామ్ హౌస్ పోయిండు ఫామ్ హౌస్ కాడి పోయి తెలంగాణ ప్రజల తరపున దండం పెట్టి చెప్తున్నా చూపించి పంపించండి 53 ఎకరాలందా కబ్జా చేసిండు 600 ఎకరాలందా చూపించండి ఒకసారి చూపించి పంపి గేట్ తీస్తే చూసుకుంటా గేట్ తీస్తే ఒకసారి చూసుకొని పోతా సార్ అంతే నేను ఒకసారి గేట్ తీస్తే పని చేయి చూసుకుంటా సార్ నేను చూసుకుంటా సార్ దేశం కోసం పనిచేయాలి ప్రజల కోసం పనిచేయాలి ఇక్కడ కావాలన్నట్టు మాకు బాధ అనిపిస్తుందన్న ఈ యొక్క దొరల గడీల ముందట కావాలి ఉండడానికి కాదన్న మనం తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ తెచ్చుకున్నాం రైట్ ఒక పని చేయను వీళ్ళు ఇటువంటి పోనీయరు కానీ ఆ జేసీబీ తీసుకొని ఎందుకు వెళ్ళిపో ఆ గోడ గులగొట్టు తప్పకుండా అన్న మీరు ఇచ్చే ధైర్యము ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ఇచ్చే ధైర్యం ప్రజలు ఇచ్చేటువంటి ధైర్యంతో తప్పకుండా బద్దలు కొడతా చుట్టూ చెక్ పోస్ట్ ఉన్నాయి చుట్టూ పోలీసులు 53 ఎకరాలు ఆయన దాని గొల్చి తీసేసి రాపోరా తప్పకుండా 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 ఇటాచి ఇటాచి తప్పకుండా బుల్డోజర్లు తీసుకుపోయి కేసీఆర్ ఫామ్ హౌస్ ను బద్దలు కొట్టి పేద ప్రజలకు పంచుదాం ఇటాజ్ అన్న జేసీబీ అన్న తీసుకోండి వాళ్ళు కూడా వస్తలేరంటే గట్టి ట్రాక్టర్ మాట్లాడుకో గ్రామ పంచాయతీ పోయి పట్టుకుని దాకిస్తే వచ్చిపోతుంది తాకి పొరపాటున దాకిందా గొడవ గులింది జనాన్ని లోపలికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీలాంటి వాళ్ళు కూడా ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది గజ్వెల్ లో ఎర్రవెల్లి చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా పాపం భయాందోళనలు ఉన్నారన్న వాస్తవానికి పోలీసుల రాజ్యం నడుస్తుంది ఇగో మల్కాజ్గిర్ లో పోటీ చేస్తున్నటువంటి దిలీప్ కుమార్ రాథోడ్ రోడ్ రోలర్ గుర్తు చెప్పు గట్టిగా నమస్కారం తెలంగాణ ప్రజలారా స్వామి శరణమయ్యప్ప నేను మీ డీకేఆర్ దిలీప్ కుమార్ రాథోడ్ మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్న ఒక నిరుద్యోగిని నేను కూడా బర్రెలక్కని ఏ విధంగా సపోర్ట్ చేశారు మా అన్నగారు తమ్ముడు ఆయన రా తమ్ముడు రా నువ్వు కూడా చెప్పుకో అని చెప్పాడు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అయ్యప్ప దీవెనలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నా మిత్రులారా ప్రజలారా ఇప్పటికైనా మేల్కోండి చైతన్యవంతులు అవ్వండి చైతన్యం పరచండి ప్రజలందరికీ నేను కోరుకునేది ఒకటే తెలంగాణ రాష్ట్రంలో పెత్తనదారుల పెత్తనం పోవాలంటే మన ఓటుతోనే మనం సమాధానం చెప్పగలం ఆ ఓటే ఆయుధం వాళ్ళని చంపాలంటే మనం చంపలేము కత్తి కటార్లు అవసరం లేదు మనకు ఒక్క ఓటే మనకు ఆయుధం అది గుర్తుపెట్టుకోండి నా యొక్క గుర్తు రోడ్ రోల్ గుర్తు మల్కాజ్గిరి నుంచి సీరియల్ నెంబర్ బ్యాలెట్ లో 16 ఉంటుంది ప్రజలారా ఒక నిర్జోన్కి మీరు అవకాశం ఇవ్వండి అసెంబ్లీకి పంపించండి అంతేగాని కడుపు నిండిన వాళ్ళకి అన్నం పెట్టకండి కడుపు ఆకలి మంట తెలిసిన వాళ్ళకు మీరు అవకాశం ఇవ్వండి నేను మా యొక్క మేనిఫెస్టో నిరుద్యోగులకు 10,000 రూపాయలు ఇస్తున్నాం ప్రతి నెల ప్రతి వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ కి మేము పేదవాళ్లను అందులోనే ఉంటారు కాబట్టి
గిరిజనులు హరిజనులు అనే డివైడ్ చేయకుండా వాళ్ళలో కొట్లాట తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు కేసీఆర్. అది గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ ఫ్యామిలీ ప్యాక్ కు హటావ్, తెలంగాణ రాష్ట్రకు బచావ్, నవరం కాంగ్రెస్ పార్టీకు జితావ్. రోడ్ రోలర్ గుర్తుకు మన ఓటు. చలోపా మల్కాజ్గిరికి సంబంధించి ఇక ఇప్పటి వరకు జరిగినటువంటి వ్యవహారం అంతా ఇటు పెడితే ఇవాళ మన మార్నింగ్ న్యూస్ లో గెస్ట్ మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఆ మరి కాసేపట్ల అంటే ఇంకో 30 తారీఖు తర్వాత మహేశ్వరానికి ఎమ్మెల్యే కాబోతా ఉన్నాడు. ప్లీజ్ వెల్కమ్ కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి గారు. అన్నగారు రండి, హార్ట్లీ వెల్కమ్ టు క్యూ న్యూస్. రండి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. ఎందుకంటే రీసెంట్లీ మేము ఒక సర్వే చేసినాము మహేశ్వరం. థ్యాంక్ యూ. మంచి అంటే అక్కడ గతంలో కంటే భిన్నం. ఒకానొక స్థాయిలో నేను భయపడ్డా, అంటే ఫస్ట్ సర్వేలో భయపడ్డా, అరే ఏంది ఇట్లా అవుతుంది ఏంది అని. సెకండ్ సర్వే కొంత ఇంప్రూవ్ అయింది, థర్డ్ సర్వే కంఫర్ట్కి వచ్చేసినాం. సో ఎట్లా ఉంది, ఏంది ఇంత తొందరగా ఆదరించారు, ఏంది మహేశ్వరం ప్రజలు? ఇది సేవ ఎక్కడైనా అక్కడ. నేను ఆల్రెడీ 25 ఏళ్ల కిందనే నేను ఒక 2000 మందితో ఒక మీటింగ్ పెట్టా, పెట్టి ప్రపంచమంతా పోదాం పదండి అని. సో అట్లా నేను అనుకుంటాను నా వాళ్ళని 100,000 కోట్లు హైదరాబాద్కి వచ్చి ఉంటాయి. అవునా? కొంతమందిని పంపించా. సో 50 మోర్ దాన్ 50 కంట్రీస్లో మనోడు ఇల్లు కట్టాలన్నా, వ్యవసాయం చేయాలన్నా, ఫ్యాక్టరీ కట్టాలన్నా బోర్వెల్ వేస్తున్నాడు. కొంతమందిని మూవ్ చేశా, అదొక కారణం. తర్వాత లీడ్ ఇండియా ట్రైనింగ్ ఇచ్చా ఈ కాన్సెన్స్లో. ఇప్పుడు 18 ఏళ్ల కిందనే మినరల్ వాటర్ ప్లాంట్లు ఇచ్చిన 18 ఏళ్ల కిందనే. అచ్చా. సో వాళ్ళందరూ ఇప్పుడు ఓటర్లు అయినారు. ఎవడైతే నేను స్కూళ్ళలో ట్రైనింగ్ ఇచ్చినో ఓటర్లు, వాళ్ళందరూ ఇప్పుడు ఓటర్లు అయినారు. వాళ్ళు పెద్ద ప్రచారం చేస్తున్నారు. సో ఇప్పుడు మీ పోటీ ఎవరితో ఉండబోతుంది మహేశ్వరం నియోజకవర్గంలో? అంటే మీతో పోటీ పడేది ఎవరు ఉండబోతా ఉన్నారు అక్కడ? బీజేపీయా లేకపోతే? బీజేపీ. సబిత ఏం లేదా? సబిత 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది. 3rd ప్లేస్ పోయిందా? ఫస్ట్ దాంట్లో సబిత ఫస్ట్ ఉండే, సబిత ఫస్ట్ ఉండే, సెకండ్ బీజేపీ ఉండే, థర్డ్ మీరు ఉంటారు. థర్డ్ మేము. ఇది ఉల్టా అయిపోయింది. ఇప్పుడు సెకండ్కి వచ్చారు, తర్వాత ఫస్ట్కి వచ్చేసారు. సార్ ఏంది, ఏం ఫ్యాక్టర్ పనిచేసినాయి ఇక్కడ కాంగ్రెస్ మంచితనం ఏకదంగా డెవలప్ కావడం? మంచితనమే. అదేనా? మంచోడు కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి, సేవకుడే నాయకుడు. లీడ్ ఇండియా కారణం, లీడ్ ఇండియా ట్రైనింగ్ కారణం, కేఎల్ఆర్ ట్రస్ట్ కారణం. తర్వాత మనం మిగతా ప్లేస్లలో చేయటం, రూమ్ ఈ కార్యక్రమాలు చేయటం, తర్వాత అవినీతి లేకపోవటం. ఇప్పుడు మీ రీసెంట్గా మీద ఐటీ వ్యవహారాలు ఇంకేదో రకరకాల మాటలు వినిపించినాయి, ఐటీ దాడులు జరిగినాయో లేకపోతే? ఇదో 38 ఏళ్ల నుంచి నేను బిజినెస్ చేస్తున్నా. ఒకవేళ తప్పులు చేస్తే అప్పుడు రేడ్ టికెట్ డిక్లేర్ అయినాక రేడ్ అవుతుందంటే రాజకీయ రేడ్ అంటారు. కానీ ఇది తప్పు చేసినట్టుగా ఏమంటారు? రెండోది ఏమన్నా పట్టుకుంటే కదా, ఏదైనా దొరకాలి కదా. ఏంటి మహేశ్వరంలో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి? ప్రధాన సమస్య ఈమె అక్విజిషన్స్. ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో వచ్చిన భూములన్నీ లాక్కోవటం, అమ్మాలని చూడటం, తర్వాత భూములు ఇవ్వండి ఒక ప్లాటో ఏదో ఇస్తామని మా అబ్బాయి చెప్పటం. సో ఇవన్నీ ఒకటి. తర్వాత ల్యాండ్ మాఫియా, స్నేక్ గ్యాంగులు, మర్డర్లు, భూ కబ్జాలు. సో ఇందులో అన్నిట్లలో ఈమె కొడుకున్నాడు అనేది అనుమానం. అనుమానం హిందీలో కొడుకు ఆయన దినేష్ రెడ్డి. ఆయన ఉండగా ఎవరు ఎక్స్డీజీపీ ఆయన రెడ్డి, అది పెద్ద గ్యాంగ్ ఇల్లది. నేనే గతంలో చాలాసార్లు చెప్పిన, అనవసరమైన యాంటీ సోషల్ ఎలిమెంట్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నాడు ఓ మంత్రి కొడుకు. వాళ్ళ ఆయనకు మంచి పేరు ఉండే. రికార్డ్ చేస్తున్నారు, లైవ్ నడుస్తుంది, రికార్డింగ్ లైవ్ నడుస్తుంది, లైవ్ నడుస్తుంది అంటే అట్లా ఉండే అని చెప్పి చెప్పేవారు. ఇప్పుడు అది లైవ్ అన్న సంగతి తెలియదు అని తెలియదు నాకు. ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉన్నారు ప్రజలు. ఇక కొన్ని వేల మంది, 12,000 మంది లైవ్లో చూస్తూ ఉన్నారు ఇప్పుడు మన భాగవతం అంతా. ఒకసారి మహేశ్వరం విషయానికి కూడా వద్దాం. మహేశ్వరంలో ఉన్నటువంటి సరే నేతలు, నేతల పిల్లలు, వాళ్ళ అరాచకాలు అటు పెడితే ప్రధానంగా ప్రజలకు కావాల్సింది ఇది మహేశ్వరం. ప్రజలలో ఇది ఒక పెక్యులర్ కాన్స్టిట్యూన్సీ. ఇది ఈ రాష్ట్రంలో ఇది ఒకటే కాన్స్టిట్యూన్సీ ఉంది. ఇట్లా 2 మండలాలు ఉన్నాయి, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, 2 కార్పొరేషన్లు ఉన్నాయి, 2 GHMC ఏరియాలు ఉన్నాయి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంది. సే ఊర్లలో ఒక రకమైనది ఉంది, పట్టణంలో ఒక రకం ఉంది. ఇప్పుడు జల్పల్లి ఉందనుకోండి, జల్పల్లి ఒక చెత్త కుప్పలాగా ఉంది, కంపు కుంపలాగా ఉంది. బాగా ముస్లిం ఏరియా కదా, అది ముస్లిం ఏరియా. సో ఆడ వన్ సైడెడ్గా ఎంఐఎం మాట, బీఆర్ఎస్ మాట వినే పరిస్థితి ఉండే. నేను పోయిన తర్వాత అక్కడ నేను
ఒక చెరువు ఉంది, ఆ చెరువులో ఒక పాప పడి చనిపోయింది. అట్లా రెగ్యులర్ గా అందరూ పాపలు పడి చనిపో బిల్లలు పడి చనిపోతున్నారు. సో దాన్ని మనము కనీసం ఫెన్సింగ్ కూడా చేపించలేకపోయింది. అదొక ఒక ఈడలేదా ఈ చెరువు అంశనాలు గుంజుకురిడా ఏ చెరువు తోకే ఆడ కూడా ఈ చెరువుల సుందరీకరణ అంటున్న దాన్ని అందరు కుంభకోణాల్లాగానే చూస్తున్నారు. ఎందుకంటే చెరువు సుందరీకరణ అంటే ఉత్తదే చెరువు చెరువు పెద్దగా ఉంటది, దాన్ని గిట్ల చేస్తారు, ఈ చుట్టుపక్కల అంతా భూములు కబ్జాలు చేసేస్తారు. సో మూడు అదేదో వాకింగ్ ట్రాక్ అంటే ఎవరి కొరకు, బలిసినోడు కొరకు అని అనే ఫీలింగ్ ఉంది. బలిసినోడే వాకింగ్ చేస్తారు అనే ఫీలింగ్ ఉంది. బీదోడు రోజు వాకింగ్ వాకింగ్ తర్వాత వాడిని కూడా బాగా చేస్తున్నారంటే అన్ని డ్రైన్ వాటర్ ఆంధ్రలకు వదిలిపెట్టి ఆ మురికి మురికి కొంప చుట్టూతో తిరుగుతున్నారు. కనుక వాళ్ళకి ఆరోగ్యం కొరకు తిరుగుతుంటే వాళ్ళు అనారోగ్యం పాలవుతున్నారో ఏమనేది కూడా వాళ్ళ లోపల కూడా ఫీలింగ్ ఉంది. సో అది ఒక మంచి ప్రాజెక్ట్ కింద ఎవరు చూడట్లేదు, ఏమైనా నేను మంచిగా చేసిన అనుకుంటుంది. కానీ ఇప్పుడు చూడండి ఆమె ఊర్లకు రానియట్లేదు. నిన్న కూడా ఒక ఊర్లో కొంత సమాచారం అంది ఉంటుంది. మహేశ్వర నియోజకవర్గంలో ఎవరు గెలవబోతా ఉన్నారు అనేటువంటి ఒక ఒపీనియన్ ప్రజల దగ్గర కూడా తీసుకెళ్తాం. ఈ పోలింగ్ లో పాల్గొనండి. మహేశ్వరం నియోజకవర్గంలో గెలిపేవారిది కేఎల్ఆర్ కాంగ్రెస్, సబిత బీఆర్ఎస్, శ్రీరాములు బీజేపీ, ఇతరులు 300, 400, 700, 800, 900, 900 మంది, 1000 ఓట్లు, 1100, 1200. పబ్లిక్ కూడా ఒపీనియన్ ఉంటుంది ఎవరు గెలవబోతా ఉన్నారు అక్కడ వాళ్ళ చుట్టాలు బంధువులు వాళ్ళు ఉంటారు కదా. 1400, 1500 ఓట్లు, 1600 ఓట్లు, 1700, 1900, 2000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 2100, 2200, 2300 ఎస్ ఒక్క నిమిషంలో దాదాపు 2400 మంది అంటే దాదాపు ఒక 2500 మంది ఒక నిమిషంలో ఓటింగ్లో పాల్గొన్నారు. ఈ ఒక్క నిమిషంలో పాల్గొన్నటువంటి వాళ్ళ అభిప్రాయం ఏంది? మహేశ్వర నియోజకవర్గంలో గెలుపు ఎవరిది? వన్ కేఎల్ఆర్, మీరు కాంగ్రెస్, సబిత బీఆర్ఎస్, శ్రీరాములు బీజేపీ, ఇతరులు గెలుస్తారనే ఆప్షన్లో రిజల్ట్ చూద్దాం. రైట్, కేఎల్ఆర్ గెలుస్తాడని 77% మంది ప్రజల అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సబిత ఇంద్రారెడ్డి గెలుస్తుందని 4% మంది, అందులో శ్రీరాములు గెలుస్తాడని 18% మంది ఒపీనియన్ చెప్తా ఉన్నారు. డైరెక్ట్ పబ్లిక్ ఒపీనియన్, ఇది నాదో నీదో కాదు, ఇది లైవ్ ఒపీనియన్, వాళ్ళే డైరెక్ట్ చేశారు. ఇంత నమ్మకం ఎందుకు వచ్చింది ప్రజలకి? అదే చెప్తున్నాను, సేవకుడే నాయకుడు మంచోడు. తర్వాత వాళ్ళు తెడ్డులు, చదువు సంస్కారం. నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఆమెనో ఇంటర్మీడియట్, ఫెయిలు. రాముల సంగతి ఏమో నాకు ఇంకా వరకు తెలియదు. ఎందుకంటే ఇన్ని రోజులు నిన్నటి వరకు ఏమో సబిత వర్సెస్ కేఎల్ఆర్ అని ఉండే, ఇప్పుడేమో సబిత మూడో ప్లేస్కి వెళ్ళిపోయింది, యాదవ్ వర్సెస్ కేఎల్ఆర్. ఇప్పుడు ఇప్పుడు రిజల్ట్ కూడా సేమ్ కనిపిస్తుంది, మీరు ఫస్ట్ ప్లేస్, బీజేపీ సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ సబిత ఇంద్రారెడ్డి. అయితే ఇప్పుడు నిన్నటి వరకు రాములు గారు నన్ను కంపేర్ చేసి చూడలేదు జనం. సబిత వర్సెస్ కేఎల్ఆర్ ఎవరు అనే దాంట్లో కంపేర్ చేస్తే ఆమె మనం హిమాలయ పర్వతం అయితే ఆమె యాదగిరి గుట్ట లెవెల్లో కూడా లేకుండా పోయింది. సో ఈ నిన్నటి వరకు అది, ఈ రోజు వరకు ఏమైపోయిందంటే ఈ రోజు నుంచి చర్చ మొదలవుతుంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీకి ఉన్నా స్టేట్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుందా అంటే 100కి 100% మంది రారంటున్నారు. అప్పుడు బీజేపీ రానప్పుడు ప్రభుత్వం ఈ ఎమ్మెల్యేకి ఓట్లేసి లాభం లేదు అనేది ఒకటి వచ్చేస్తుంది చర్చ. తర్వాత శ్రీరాములు గారి బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది ఒకటి చర్చ వస్తుంది. సో శ్రీరాములు ఇప్పటివరకు ఏమైనా కాంట్రిబ్యూట్ చేశాడా, జనానికి ఏమైనా సేవ చేశాడా అనేది వస్తుంది. ఆయన కూడా సబితకు పార్ట్నర్ అనేది చర్చ ఉంది. ల్యాండ్ గ్రాబింగ్, ల్యాండ్ మాఫియాలలో ల్యాండ్ ఇష్యూలో నేను కూడా ఆయనకి వాళ్ళు వచ్చిపోయినారా, చెక్కులు బౌన్స్ అయిపోయి వాళ్ళు వచ్చిపోతే మనం పిలిస్తే కూడా ఆయన
నేను రానన్నా నేను ఇప్పుడు చూడను అంటాడు. పాపం కోట్ల రూపాయలు వాళ్ళని యాగం చేసిండు. అదే ఆ విధంగా చెడ్డ పేరు ఉంది కనుక ఆ సొంత ఊరు వాళ్ళు ఏమన్నా సొంత ఊరు వాళ్ళు. ఇప్పుడు నేను నిన్న రాత్రి ఆయన సొంత ఊరులో మీటింగ్ పెడితే ఊరు ఊరు అందరూ వచ్చి నిలబడ్డారు. ఆయన సొంత ఊరులో నేను మీటింగ్ పెట్టచ్చు రాత్రి 9:30 9:30 ఆయన ఊర్లోనే ఉన్నా నేను. ఆయన ఊర్లో వన్ సైడ్ ఉంది నాకు. సో అంటే దాన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఆయన కూడా మంచోడు కానడని జనం సర్టిఫికెట్ ఇచ్చేసిండ్రు. కానీ ఇంతవరకు సీరియస్గా కంపేర్ చేయలేను నన్ను ఆయనను. ఈ రోజు నుంచి సీరియస్గా కంపేర్ చేస్తారు ఆయన ఆయన్ని నన్ను ఆయన్ని. ఆయన రెండు పదాలు మాట్లాడుతున్నాడు, ఒకటి నేను లోకలు అనేది ఒకటి మాట్లాడుతున్నాడు. సో రెండోది అది నేను బీసీ అంటున్నాడు. ఈ రెండు ఫ్యాక్టర్ల మీద మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, లోకల్ అనే పదానికి కామారెడ్డికి కేసీఆర్ లోకల, గజ్వేల్కి లోకల, సిద్దిపేట హరీశ్రావు లోకల, సిరిసిల్ల కేటీఆర్ లోకల, నిరంత రెడ్డి గారు కామారెడ్డికి లోకల, లేకపోతే కొడంగల్ కూడా కొడంగల్ కూడా. అంటే విషయం ఏంటంటే మేడ్చల్ల కూడా లోకల్ కాదు, కాదు సబిత ఈడ కూడా లోకల్ లోకల్ కాదు. కానీ నేను ఈడేం చెప్తున్నా అంటే సే ఇప్పుడు ఆడ ఓటర్లు 4-5 లక్షల మీద చిల్లర ఉంటే 4 లక్షల మీద చిల్లర లోకల్ గారు అంటే ఏంది, లోకల్ అంటే డెఫినేషన్ ఏంది, ఇల్లు కట్టుకున్నాడు లోకల్, నా కాన్సెప్ట్ తాతల గోరీలు ఆడుంటే వాళ్ళు లోకల్ అంతే. నా ఇల్లు నా ఇల్లు ఆడుంది, గోరీలు ఎవరు ఉంటే వాళ్ళే కాదు, ఎవరు తాతల గోరీలు ఆడుంటే వాళ్ళు లోకల్. సే అక్కడ ఇల్లు కట్టుకున్నోడల్లా లోకలే. కనుక వాళ్ళు 4 లక్షల మీద చిల్లర ఉన్నారు. ఒకవేళ లోకల్ నాన్ లోకల్ అని వస్తే 4 లక్షల మీద చిల్లర నాకు వస్తే 1 లక్ష చిల్లర ఆయనకు రావాలా అంతే. భూమి మీద పుట్టినలా రైట్గా ఇదే వెలుగు దిన పత్రికలో చూసుకుంటే అభివృద్ధిలో కాదు నిరుద్యోగంలో నెంబర్ 1 కేసీఆర్ పాలనంతా అవినీతి భయం, దానికి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడ్డది. ప్రియాంక గాంధీ రాష్ట్రాన్ని యాగం పట్టించిండు, ప్రజల నుంచి కోట్ల కోట్లు కొల్లగొట్టిండు. కొల్లగొట్టి ఎన్నిక జరా పంపిస్తా ప్రజల నుంచి కోట్ల కోట్లు కొల్లగొట్టి ఎన్నికల్లో పంచేందుకు సిద్ధమైండు. బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం 3 పార్టీలు ఒకటే, దొరల పాలన పోవాలి, ప్రజల పాలన రావాలి. కాంగ్రెస్ వెంటే జనం బై బై కేసీఆర్ తొర్రూరు ఉస్నాబాద్ సభల్లో వ్యాఖ్యలు చేసింది ఆమె. నిన్న ప్రియాంక గాంధీ వచ్చింది ఈ సభావేదిక మీద, నేను కూడా ఉన్నా, నేను కూడా ఒక 1/2 గంట మాట్లాడడం జరిగింది. మార్పు కనిపిస్తున్నది, ప్రజల్లో ఒక స్పష్టత అయితే కనిపించింది. ఈసారి కాంగ్రెస్ కోటేయాలి. ఎందుకు ఓటేయాలంటే ప్రజలే ఒక 1000 చెప్తున్నారు. ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ కంటే కేసీ ఫస్ట్ కేసీఆర్ మీద ఇంత దుమ్ము పోసి ఆ తర్వాత కాంగ్రెస్కి ఎందుకు వెయ్యాలంటే, ఇది వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తానది ఇచ్చింది, ఉపాధి కరువు పని పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చింది కరెంటు కాంగ్రెస్ పార్టీ, ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇట్లా రకరకాలైనటువంటి కారణాలు చెప్తారు. ఊరూరు ఇల్లు ఫ్రీ కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇందిరా మిల్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఇవన్నీ చెప్పిండు చూపించిండు వీడు ఏ బాగుంటారు. అగో ఆ పరిస్థితి దాపరమైంది. వాస్తవానికి కూడా నేను 3 నియోజకవర్గాల పైన కొద్దిగా ఇబ్బంది అనుకున్నా. ఒకటి భువనగిరి, 2 మేడ్చల్, 3 మహేశ్వరం అనుకున్నా. మహేశ్వరం సెట్ అయింది, భువనగిరి సెట్ అయింది, మేడ్చల్ సెట్ అయింది. అనూహ్యంగా ఇవి 3 నియోజకవర్గాలు ఒకే దెబ్బకు పుంజుకున్నాయి. పుంజుకున్నటువంటి పరిస్థితుల్లో కేఎల్ఆర్ వాస్తవానికి ఇవాళ కేఎల్ఆర్ గారు మరి ఇటు మేడ్చల్ నియోజకవర్గానికి బాగా సుపరిచితులు. మేడ్చల్ నియోజకవర్గంలో ఆయన పెద్ద దండే ఉంటుంది. ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చినందుకు మీరు మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి మేడ్చల్ ప్రజల గురించి కూడా మాట్లాడేందుకు. అందరికి నమస్కారము. మేడ్చల్ మిత్రులకు అందరికి కూడా, ఓటర్ మహాశయులకు మరీ ముఖ్యంగా. సే నా నేనున్నప్పుడు చిన్న సమస్య లేని కాన్సెన్స్గా మార్చాలని నేను ఛాయశక్తులు కృషి చేశా. కరెంటు సమస్య అంటే 400 కేవీ సబ్స్టేషన్, 132 కేవీ సబ్స్టేషన్, 33 కేవీ సబ్స్టేషన్లు ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చి పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చా. అదేవిధంగా నీటి సమస్య ఉందంటే కృష్ణా నీళ్ళు తీసుకొచ్చా, గోదావరి నీళ్ళు తీసుకొచ్చా, బోర్లు వేసా, మినరల్ వాటర్ ప్లాంట్లు నా సొంత డబ్బులతోటి ఊరూరులో పెట్టించా, నీటి సమస్యను పరిష్కరించా. ఏది బస్సు లేదు అంటే 2 బస్ డిపోలు పెట్టి తీసుకొచ్చా. ఉద్యోగం లేదంటే ఐటీఐ పాలిటెక్నిక్ తెచ్చా. సో అట్లా కనెక్టివిటీ అంటే చాలు, ప్రతి ఊరికి పెద్ద రోడ్డు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి రోడ్డు కనెక్టివిటీ నేను పిల్లలు అమ్మాయిలు పట్టణం పోనీకి చదువుకోవటానికి పోవటం కష్టంగా ఉందంటే నా సొంతంగా 6 నెలల్లో పట్టిన 2 కాలేజీలు పెట్టి పిల్లలకు చదువుచ్చా. ప్రతి కిడ్కి నేను ట్రైనింగ్ ఇచ్చా, నువ్వు గొప్పడు ఎట్లా కావాలి, థింక్ బిగ్, థింక్ పాజిటివ్, నువ్వు గొప్పడు అయి తీరాలని ఈ కాన్సియస్ లో ఉన్న ప్రతి పిల్లోడికి ట్రైనింగ్ ఇచ్చాడు. అది నేను ప్రతి ఓడు గొప్పడు కావాలంటే ఇప్పుడు అందరు ఓటర్లు అయినరు. నేను ఈడ కూడా నిలబడితే కూడా నేను 70-80% ఓట్లతో గెలుస్తుంటే, కానీ నేను ఇంకా సేవ చేస్తే తాండూరు లాంటి బీదులకు చెయ్యాలి అనే ఆలోచనలతోటి తాండూరు పోవాలనుకున్నా. తాండూరులో కూడా పనిచేయని వాడికి తినే హక్కు లేదు, పని కల్పిస్తాం, శిక్షణకు రండి, ఉచిత భోజనం, ఉచిత అకామిడేషన్ అని ట్రైనింగ్ ఇచ్చా అక్కడ. సో అక్కడ పోతే కూడా నేను బంపెంగ్ మేడతో గెలుస్తుంటే, ఈడ కూడా గెలుస్తుంటే. అదే చెప్పాను నేను హైకమాండ్ కూడా చెప్పా,
14 కాన్సెస్ 2 ఎస్సీలు వదిలిపెడితే యాడ కాంగ్రెస్ క్యాండిడేట్ దొరకకపోతే కాంగ్రెస్ గెలవదనుకుంటే గాడ నాకు టికెట్ ఇవ్వండి అని అడిగాను నేను జనరల్ సెక్రటరీ సెక్రటరీని ఐటీకి వస్తే సో దట్ అది కారణం ఏమంటే ప్రతి దగ్గర నేను ఈ రోజు కూడా ఎంటైర్ స్టేట్లో ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో ఈ రోజు ట్రైనింగ్ ఇస్తున్నా మీ వరకే ఇష్యూ లేదు మిడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మీరు మీ అభిమానులకు అందరికీ నేను తెలియజేస్తున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది నేను వజ్రేష్ యాదవ్ నేను ఒక రెండు నెలల కింద ప్రెస్ లోనే చెప్పా మల్లారెడ్డి నా మీద కామెంట్ చేసినప్పుడు అవతలలో అవతల క్యాండిడేట్ కూడా నేనే డిసైడ్ చేస్తా అన్నప్పుడు నేను అక్కడికి పోయి ప్రెస్ పెట్టి చెప్పా అరే మల్లన్న నేను నా తోడు నీకు అవసరం లేదు మా వజ్రేష్ అన్న చాలు నిన్ను ఉడగొట్ట నీకే చెప్పా నేను రెండు నెలల కింద చెప్పా అంటే అప్పుడే నేను ఇండికేషన్ ఇచ్చా వజ్రేష్ యాదవ్ టికెట్ ఇవ్వబోతున్నాం ఇది కాన్స్టిట్యూన్సీ బీసీలకే ఇవ్వబోతున్నాం అనేది కూడా నేను అప్పటి నుంచే కాన్సెప్ట్ స్ప్రెడ్ చేశా నేను నా మిత్రుడు మంచోడు దాంట్లో ఆయనకు టికెట్ రావడంలో నా పాత్ర కూడా ఉంది రైట్ అంటే ఇప్పుడు మైసూరు నియోజకవర్గ ప్రజలకు ఫైనల్ గా ఏమని చెప్తారా సి నేను సేవ చేయడానికి వచ్చా ఇది ఒక మంచి కాన్స్టిట్యూన్సీగా మారుస్తా మీరు మేడ్చల్లో కనుక్కోండి నేను చిన్న తప్పు జరగనీయకుండా చూసా నేను చిన్న తప్పు చేయలేదు నేను ఒక్కటి ఎవ్వరిని కూడా ఒక చీమ కుట్టినంత కూడా ఎవరికి నష్టం చేయలేదు సో అదే విధంగా ఒక దుర్మార్గుల దృష్టిలను మాత్రం మీ కాన్స్టిట్యూన్సీలో మహేశ్వరం కాన్స్టిట్యూన్సీలో అప్పుడు నేను మీ వాడిగా మారా నా ఇల్లు మీ దగ్గర కట్టుకున్నా లోకల్ అంటే ఇల్లున్నోడే లోకల్ నా ఇల్లు మేడ్చే మీకు అదే కాన్స్టిట్యూన్సీలో ఉంది మహేశ్వరం కాన్స్టిట్యూన్సీలో ఉంది నా ఇల్లు అమ్ముకొని ఇడ ఇల్లు కట్టుకోవటానికి వచ్చా తర్వాత కారణం కూడా నా పిల్లలని ఆగాఖాన్ స్కూల్ వేయటానికని తుకగూడలు ఇల్లు కట్టుకున్నా సో అదృష్టం కొద్దీ నాకు ఇక్కడ సేవ చేసే భాగ్యం కలిగించినారు కనుక మీరు దీవించండి నన్ను గెలిపించండి తప్పకుండా మీకు అన్ని విధాల మీకు సహకరిస్తూ ప్రతి రంగాన్ని అభివృద్ధి చేయటంలో వినూతనమైన పద్ధతిలో విప్లవాత్మకమైన మార్పు నేను తీసుకొస్తా మీరు నమ్మి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నా రైట్ ప్రధానంగా జల్పల్లిలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు కూడా చెప్తా ఉన్నా ముస్లిం సోదరులారా ఇప్పుడు కేసీఆర్ అని కేసీఆర్ గారి ఫామ్ హౌస్ దగ్గర ఉండడం జరిగింది క్లోజ్ చేయండి ఓకే ముస్లిం సోదరులకు నేను చెప్పేది ఏంటంటే జల్పల్లిలో ఉన్నటువంటి ముస్లిం సోదరులారా కేసీఆర్ మీకు షాద్ నగర్ కాడ 2014లో చెప్పిన మాట టిఆర్ఎస్ పార్టీ ఎంపీకో జితాయతో 4% రిజర్వేషన్ని 12% తీసుకపోతా 4 మహీనకి అందరికీ చేస్తా అని చెప్పిండు అభితక్ నైక్యా 4 మహీనేగయా 40 మహీనేగయా 4 సార్లు బి గుజర్ గయా 12% నై హువా ఓ 4% బి కోన్ దియా కాంగ్రెస్ పార్టీనే దియా షాదీ ముబారక్ आपके लिए शादी मुबारक 1 లక్ష రూపాయ और तुलम बंगारम मन इपड़ मुस्लिम लक्ष अरवे वेलू 1,60,000 रूपये अगर शादी में शादी करे तो ये कांग्रेस का वायदा है कांग्रेस पक्का रहेंगे सारी कांग्रेस पार्टी कोटेश महेश्वर में केएलआर ने गेलिपिंचाल्सिंदिगा मुस्लिम सोदर अंदर विज्ञप्ति एमआईएम बीआरएस बीजेपी तीनों एक ही है असद केसीआर मोदी ये तीनों एक ही है सोचो थैंक यू सर अत्यंत कीलक समय प्रियंका प्रियंका गांधी सड़न ऐतू इंटेपी పోతూ పోతూ గల ఇంటికి వెళ్ళిపోయింది చక్కగా ఏడైద మన తెలంగాణ కాడ అతను దోస్తి చేస్తావా ఫోన్ ఇన్ ఫోన్ నెంబర్ ఇవ్వనని అడుగుతుంది అయితే ప్రియాంక గాంధీ నిన్న ఆ సభకు పోతూ పోతూ నిన్న ఏది మనం హుస్నాబాద్ సభకు పోతా ఉంది మరి సడన్ గా మరి అటొచ్చేటప్పుడు లేకపోతే ఇక్కడ నుంచి శంషాబాద్ నుంచి ఆమె నిన్న తొర్రూరులో ఉన్నటువంటి సభకు రావాల్సింది అయితే క్లియరెన్స్ చేయలేదు ఎలిపి చాపర్కి ఆమె బై రోడ్ వచ్చినట్టుంది వస్తూ ఇంట్లోకి పోయినట్టుంది ఇంట్లోకి పోయి ఆమెతో మాట్లాడి ఆమెని దోస్తాన్ చేసుకొని వచ్చింది పిల్లలు చేస్తారా మన కేసీఆర్ పిల్లలు చేసేది సాండ్ మాఫియాతో సోపతి ల్యాండ్ మాఫియాతో సోపతి లిక్కర్ సోపతులు ఇవి నైట్ క్లబ్బులు పబ్బుల సోపతులు వీళ్ళెక్కడున్నారు వాళ్ళెక్కడున్నారు నిజంగా ప్రియాంక గాంధీని చూస్తే ఇందిరాగాంధీని చూసినట్టే ఉంది అది అదే అంటుంది నేను ఇందిరాగాంధీని చూడాలనుకున్నా కానీ నిన్ను చూడగానే అట్లే అనిపిస్తుందని అంటున్నాను అయ్యగా
వివేక్ పై ఐటీ దాడి కాంగ్రెస్ పై దాడి ఆయనకు అండగా ఉంటాం రేవంత్ వివేక్ దశాబ్దాలుగా నిజాయితీగా వ్యాపారాలు చేస్తున్నారు మీ పార్టీలో ఉన్నప్పుడు కనిపించని పన్ను ఎగవేతలు ఇప్పుడు కనిపిస్తున్నాయా బిఆర్ఎస్ బీజేపీలో చేరినోళ్ళు పవిత్రులు ప్రశ్నించేటోళ్ళు ద్రోహుల ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం కాంగ్రెస్ నేతలపై దాడులకు అమిత్ షా కేసీఆర్ కుట్ర ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో పిసిసి చీఫ్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం వివేక్ ఇంటిపై దాడి వివేక్ ఇంటి పైన చేసుకోరు ఏమన్నా చేసుకోరు ఆయన పోయేదేం లేదు తుయ్యేదేం లేదు ఆయన బరాబర్ ఇప్పటి వరకు భారత ప్రభుత్వానికి 10,000 కోట్ల పన్నులు కట్టింది 10,000 కోట్లు ఇది చదవలే ఏదన్నా గత పెద్ద ఎడదవుతున్నా ఇప్పుడు 15 ఏళ్లలో రాష్ట్రాన్ని కేసీఆర్ నాశనం చేసిండు మీరేమో తమాషా చేసిరు నాశనం చేస్తుంటే కానీ చేసేయి ఇంక ఇది పొడు ఇది 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 కట్టి ఇది ఖతం చేయి ఇది కూల్చేయి ఇది కబ్జా పెట్టుకోరే మంది ఎవరైనా కేసీఆర్ సార్ కేసీఆర్ ఆగం చేస్తుండ్రు సార్ అంటే అట్లనా ఓకే పోయిండా ఈ శతాబ్దంలో మారేరా ఇదే చేస్తారు మీరు 15 ఏళ్ళు ఇప్పుడు ఎవరు నమ్ముతాడు హైదరాబాద్ రాజేంద్ర నగర్లో అమిత్ షా రోడ్ షో అనట పథకాల పేరుతో 1,000 కోట్లు లూటీ అమిత్ షా మిషన్ కాకతీయలో అవినీతి కాగ్ బయట పెట్టింది రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చాక కేసీఆర్ జైలుకే ఇంకా అంటే పర్మనెంట్గా జైలు పోడు అన్నట్టు ఇది వచ్చేది లేదు ఇదే జైలు పోయేది టీఎస్పీఎస్సి పేపర్ లీకేజీ దోషులను వదలం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి ఓబీసీ ఎస్టీలను ఎస్టీలకు ఇస్తాం ఆర్మూర్ ఎన్నికల సభలో కేంద్ర మంత్రి కామెంట్ చేసినట ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తారట బీజేపీ వస్తే ముస్లింల రిజర్వేషన్ తీసేసి వేరేటోళ్ళకి ఇస్తారట అయితే కర్ణాటక కాడ గిదే చేసిండు మొత్తం ముస్లింలంతా కాంగ్రెస్కు గుద్దితే ఒకటే దెబ్బ ఆడ జేడీఎస్ దిక్కు పోతారని ట్రై చేశారు కానీ పోలే ఒక్క గుద్దుడు గుచ్చే కథం అయిపోయింది ఆడ గుడ్లేలా పెట్టింది బీజేపీ ఈడ గదే అవుతుంది ఆ రైతు బంధు ఓకే సర్కార్కు పర్మిషన్ ఇచ్చిన ఎన్నికల సంఘం శుక్రవారం నుంచే రైతుల ఖాతాలో జమ చేయొచ్చు డీబీటీ చేస్తే ఓటర్లపై ప్రభావం పడదని వెల్లడి రుణమాఫీ ప్రభుత్వ ఉద్యోగుల డిఏల చెల్లింపులకు ఇంకా అనుమతి రాలే చూసుకో దీనికి రాలే ఇవైతే ఓట్లు కొనొచ్చుగా మీరు చూడండి నాకు డౌటే నరేంద్ర మోడీ ఎన్నికల సంఘం కేసీఆర్ ఆడుతున్న డ్రామా ఇది ఇప్పుడు రైతు బంధు ఏందా ఇప్పుడు 2 రోజులు ఓట్లు ఇంకో 2-3 రోజులు ఉన్నాయి అనగా 24 తారీఖు నాడే ఇస్తారట మళ్ళీ అవి కూడా ఎందుకు లీగల్ గా పైసలు ఓట్లు కొంటున్నారు అన్నట్టు డ్రామా ఇది మోడీది కేసీఆర్ది కలిపి ఆడుతున్న డ్రామా 70 లక్షల మంది రైతులకు ఇగో మరి రుణమాఫీకి ఎందుకు అనుమతి ఇస్తలేవు ప్రభుత్వ ఉద్యోగుల డిఏలకు ఎందుకు ఇస్తలేవు అంటే వీళ్ళ ఓట్లు తక్కువ ఉంటాయి ఇక ఇట్లా ఓట్లు తక్కువ కాబట్టి పైసలు ఎక్కువ మళ్ళీ నారాయణ ఈ ఎన్నికల సంఘం డ్రామా ఆడుతుంది మోడీ డ్రామా ఆడుతుండు కేసీఆర్ డ్రామా ఆడుతుండు ఈ రైతు బంధుకు పర్మిషన్ రైతు బంధు అవునా ఎన్నికలు 30 తారీఖు గానే డిసెంబర్ 1కి ఏమని చెప్పొచ్చు కదా డిసెంబర్ 1కి ఏమని చెప్పొచ్చు కదా ఎందుకు చెప్తలేవు 3 రోజులకే వచ్చిన ఈ 3 రోజులు ఏంది ఎడావిడేంది ఎప్పుడు ఇవ్వాలి రైతులకు పంట అసలు ఏ రోజు ఇవ్వాలి 4 నాట్లు ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ వడ్ల పైసలు ఇవాళ వడ్ల పైసలు కా ఇచ్చేది ఏదో 2 తారీఖు కంటే ముందు ఇవ్వమని చెప్పారు కదా ఇప్పుడు కాంగ్రెస్ 2 తారీఖు కంటే ముందే ఇవ్వమని చెప్పారు 2 తారీఖు కంటే ముందే ఇవ్వమని చెప్పారు అది కరెక్ట్ గా ఎల్లుండి ఓట్లంగా ఇప్పుడు బ్యాంకు ఖాతా ఇవాళ మెసేజ్ వస్తాయిగా కేసీఆర్ పంపించిన ఒక రోజు 4,000 5,000 6,000 పడి లీగల్ కావు లీగల్ గా ఓట్లు కొనే కాదు పైసలు అవి దొంగలు చోర్లు వీలు రైతు సోదరులారా ఇప్పుడు ఓట్లు లేకపోతే 30 తారీఖు నాడు ఓట్లు లేకపోతే మీకు తెడ్డు కూడా వేయకపోతుండే కేసీఆర్ రుణమాఫీ ఎందుకు చేయలే ప్రభుత్వ ఉద్యోగుల డిఏల చెల్లింపులకు ఇంకా అనుమతి రాలే ఎందుకు రాలే ఎన్నికల సంఘం నేను అడుగుతా ఉన్నా ఎందుకు రాలే వీళ్లకు డ్రామానా మోడీ చేపిస్తుండా ఇవాళ వీళ్ళతో పాటు నిజంగా వేసేది ఉంటే 3 డిఏలు రావాలి ప్రభుత్వ ఉద్యోగులకు ఈ 3 డిఏలు కూడా ఒకటేసారి రుణమాఫీ 11,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరగలే ఇంకా ఇది కూడా కావాలి ఇప్పుడు అనుమతి ఏం చెప్తారు ఇక తీన్మార్ వాళ్ళని వద్దంటుండ్రు రుణమాఫీ చెప్పు తీసుకొని కొడతారు పోషకాల ఎందుకంటే నినమొన్నటి దాకా సంగరాకిరా కరెక్ట్ 28 తారీఖు అనుమతిస్తా ఎన్నికల సంఘం ఈ డ్రామా కాకపోతే మీ ఒపీనియన్ చెప్పండి కాదు ఇప్పుడు ఒక రకంగా ఏం చెప్తారు అనుకుంటున్నావు ఇక్కడ డిబిటీ చేస్తే ఓటర్లపై ప్రభావం పడదు అంటుంది డిబిటీ అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంటే నాకు తెలిసి ఇప్పుడు ఏం చేస్తారంటే రేపు పైసలు ఇవ్వాల్సినవి ఉంటాయి కదా పంచాయతీ ఇప్పుడు అవి కూడా ట్రాన్స్ఫర్ చేసి పడేస్తారు దానికి ఓకేనంటే ఏం ఎన్నికల సంఘానికి కూడా అభ్యంతరం లేదంట ఫోన్పేలు గూగుల్ పే చేసి పడేస్తారు ఇక పైసలు
బ్యాంకులలోస్తే చేసిన ఇచ్చినట్టు కాదా ఇది ప్రభావం పడదా ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఇవ్వాలని చెప్పిందట చూసుకొని చేసిరు ఆ కథ అంతా మొత్తం మూడు రోజులు బ్యాంకులు బంద్ ఇరవై ఎనిమిది తారీఖు చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు ఇరవై ఎనిమిది ఎందుక ఒకటి తారీఖు చేయి డిసెంబర్ ఒకటి తారీఖు చేయి రైతు సోదరులారా కేవలం మెసేజ్ మాత్రమే వస్తుంది పైసలు రావు మోసం ఇదంతా ఎన్నికల సంఘం మోడీ మోడీ కేసీఆర్ ఇద్దరు ఆడుతున్న డ్రామా పోయినసారి గట్లే చేసిరు హుజూరాబాద్ ఎన్నికలప్పుడు అదే డ్రామా ఇటు ఉనుగోడు ఎన్నికలప్పుడు అదే డ్రామా ఇప్పుడు అదే డ్రామా ఈ నెల ఇరవై ఎనిమిదిన రైతు బంధు పైసలు వేయడం వెనుక మోడీ కేసీఆర్ కుట్ర ఉందా బరాబర్ ఉన్నది ముప్పై తారీఖు తర్వాత ఒకటి ఇరవై ఎనిమిది తర్వాత ఇరవై తొమ్మిది ముప్పై ఈ రెండు రోజులు గ్యాప్ ఇస్తే ఒకటి తారీఖు నాడు ఎన్నికలు అయిపోతాయి ఇరవై ఎనిమిది డ్రామా ఏంది ఇరవై ఎనిమిది డ్రామా ఏంటంటే పక్క నరేంద్ర మోడీ ఎన్నికల సంఘం తోటి కేసీఆర్ కు లబ్ధి చేకూర్చే పని చేస్తా ఉన్నాడు ఇదే జరుగుతుంది ఇడా ఏని అన్న కరుసుకు లేవట ఏనేం పెట్టండి సార్ ఏని అన్న కరుసుకు లేదన్న రైతు బాధ వేసేదో ముందు ఏమని చెప్పినాం కదా నవంబర్ సెకండ్ కంటే ముందే ఏమని చెప్పిన అదే అట్లా చేయరు అప్పుడేస్తే మంచిదే కదా ఇంకా ఇగో ఆ పాటలే లేదా మనకు మద్యం దాపినా మన కోటర్లు పంపినా కొయ్య కొట్టుకున్నా గెలవడట ఈసారి కేసీఆర్ ఆ పాటలు ఉంది ఈ నెల ఇరవై ఎనిమిదిన రైతు బంధు పైసలు వేయడం వెనుక మోడీ కేసీఆర్ కుట్ర ఉందా ఉంది అని 86% మంది చెప్తున్నారు నాకు తెలిసి నేను చెప్తున్నా కదా కాంగ్రెస్ పార్టీ మీరు అలర్ట్గా లేకపోతే ఈవీఎంలు కూడా కథం చేస్తారు ఈవీఎంలు నడుస్తున్నట్టు దృష్టి పెట్టకపోతే నాకు అత్యంత కీలకమైన సమాచారం ఒక అధికారి నుంచి వచ్చింది ఆల్రెడీ మంచిగా చేసి సాబ్ చేసి పంపించిన ఈవీఎంలను తనిఖీల పేరుతో మళ్ళా త్వరబడ్డారు మాకల్ల ముంగట్ని ఏమేమో చేస్తా ఉన్నారు అని చెప్పి ఒక అధికారి ఫోన్ చేసిండు నా పేరు చెప్పకమని ఏమున్నా మొత్తం అలా ఏదో తేడానైతే జరుగుతుంది సింప్టమ్స్ అయితే తేడా కొడుతుంది డైరెక్ట్ ఇవైతే బాగుంటుండే డైరెక్ట్ ఓట్లు వేయడమైతే సీఎం జనం కలవాల్సిన అవసరం ఏముంది మరి సీఎం మీకు ఓట్లు వేయాల్సిన అవసరం ఏముంది గది చెప్పరాదు నాకు కాదు సీఎం సీఎం జగన్ గా అదేంటి జనాన్ని కలవాల్సిన అవసరం లేదంటే మనం సిగ్గుండాలి లేకపోతే ఏం చేస్తాను సీఎం జనం కలవాల్సిన అవసరం ఏముందట ఎవరిని కలుస్తారు ఇంకా మరి లేకపోతే ఎవరిని ఇవన్నీ కాదు ఎవరిని కలుస్తారు అంటున్నారు సీఎం 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 ఎవరిని కలవాలను దొంగలను దొరలను వీళ్ళని కలవాలనా ఎంత పెద్ద స్టేట్మెంట్ మనిషి ఏమన్నా జనం కలవాల్సిన అవసరం ఏముంది అంటున్నాడు అంటే మా అయ్య కలవడా ఎవరన్నా అని చెప్తుండు మాది అహంకారం కాదు తెలంగాణపై సత్యంత మమకారం అట అహంకారం కాదట ఇది మిమ్మల్ని తిట్టేందుకు ప్రతిపక్షాలకు సమస్యలే కనిపిస్తలేవట మమ్మల్ని తిట్టేందుకు ప్రతిపక్షాలకు సమస్యలు కనిపి లక్ష్య ఉన్నాయి సన్నాసి లక్ష్య ఉన్నాయి సమాధానం చెప్తారా మీరు దొంగలు మీరు దొంగలముట అందుకే అహంకారం ప్రజలను సీఎం కలవడం అని విమర్శిస్తున్నారు వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారమే ప్రజల్లో ఉన్నది మా పార్టీ అని చెప్తా ఉన్నారు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేది మా విధానం ఏది మరి మీ నాయనకు మూడు ఇండ్లు నీకు ఆరు ఇండ్లు ధరణి సమస్యల పరిష్కారాన్ని కమిటీ ఏర్పాటు చేస్తామని వెళ్ళి మీ ధరణి రండదే మీ ఏది ఇది పెట్టిగా కాళేశ్వరం కథ ఒడిచిపోయింది భగీరథ కమిషనే కాకతీయ కమిషనే ఏ పథకం అన్న ముంగట పడ్డాదరా నాయన మొత్తం దోపిడే దళిత బంధు 30% కమిషన్ తీసుకొని చేతిరి జనం ఓట్లేస్తేనే సీఎం అవుతుందా లేకపోతే ఉట్టినే గాలికి సీఎం అవుతుందా ఇగో ఇగో చూడరాదు ఇగో చిన్న చిన్న లోపాలే అంత బాగుంది అటు అంత బాగుంది కూడా వలిగిపోయింది ఆడికి ఆడికి దారాలు పడుతున్నాయి కుక్కలు పడ్డాయన్ని చిన్న చిన్న లోపాలేనట ఇవన్నీ అంత బాగుంది చిన్న చిన్న లోపాలే అంటుడు ఇగో చూడు అట్లున్నది కాళేశ్వరము టిఎస్పిఎస్సి ధరణి మిషన్ భగీరథ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కుండెత్తుకపోతుంటే ఎట్లా అంటే ఈ టిఆర్ఎస్ పార్టీకి ఆఖరికి పాడె మోసిన తర్వాత పాడె మీద పెట్టి ఆఖరి కుండ మోస్తారుగా ఒక్కొక్కటి కుండ మోస్తుంటే ఇట్లా పొక్కలు కొట్టడా ఒక్కొక్క రౌండ్ పొక్క కొడతాడుగా కొట్టి తటక్కుని ఎత్తేసి ఆయనతో బీఆర్ఎస్ పాడేకు నిప్పు పెడుతుంది కేసీఆర్ అగో ఆ బూడిదే తీసుకొని పోతున్నాం మేము ధర్మపురికి అదే బూడిది
చిన్న చిన్న లోపాలైనా సిగ్గులే చిన్న జనన్ గారు ఇంత ఏం స్టేట్మెంట్ అది ఫకర్ ఇది ఫకర్ ఇది అహంకారం జనం ఓట్లేయాలి ఓడేయాలి మదం మస్తి అది దాన్ని మదం అంటారు కేసీఆర్ భాషలో చెప్పాలంటే అది మదం కార్లో మంటలు బ్యానెట్ లో కోటి రూపాయల బుగ్గుపాలంట మామనూరు టానా పరిధిలో ఘటన 5 నుంచి 6 లక్షల ఎత్తుకెళ్లిన స్థానికులంట మరికొంత డబ్బుతో పారిపోయిన కార్లోని వ్యక్తులు కేసు నమోదు దర్యాప్తు ప్రారంభం తాండూరు కాంగ్రెస్ అభ్యర్థిపై ఐటి దాడులంట విశ్రాంత ఐఏఎస్ ఏకే గోయల్ ఇంట్లో తనిఖీలు 300 కోట్ల నగదు డంప్ చేశారని కాంగ్రెస్ ఫిర్యాదు yes వాస్తవం జరిగిందంట అది అవునా అవును 2 గంటలు హడావిడి చేసి వెనుదిరిగిన అధికారులు నంబర్ ప్లేట్లు లేని వాహనాల్లో డబ్బు తరలించారని కాంగ్రెస్ ఆరోపణ పోలీసుల వాహనాల అడ్డగింత కార్యకర్తలపై లాఠీ చార్జ్ పరిస్థితి ఉద్రిక్తం ఇక్కడ ఏం జరిగిందంట అసలు యాక్చువల్ గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏందంటే ఇది లోవర్ చేస్తారట ఇక్కడ గోయల్ కు మద్దతుగా బీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలు ఎందుకు చేస్తారండి ఎవడా గోయల్ అంటాడు ఎవడో ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ కి నీకు బీఆర్ఎస్ కార్యకర్తలకి ఏం సంబంధం ఇదంతా కూడా డంప్ చేసి ఇదంతా కథ చేస్తున్నారు ఇది బీఆర్ఎస్ కార్యకర్త ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక రిటైర్ అయిన వాళ్ళకు వీళ్ళకి ఏం అవసరం ఆయనకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది ఆ డంప్ చేసిన పైసలు వాస్తవం కదా 300 కోట్ల రూపాయలంట దొంగన కొడుకులు ఈ ఐఎస్ వీళ్ళని వదిలిపెట్టొద్దు ఈ సోమేష్ కుమార్ అరవింద్ కుమార్ ఆ తర్వాత వీళ్ళున్నారుగా బీహార్ రజత్ కుమార్ ఈ బీహార్ బుట ఈ కొడుకులను వదిలిపెట్టొద్దు వచ్చిన తర్వాత తొక్కి తొక్కి చంపాలి నా కొడుకులను వీళ్ళే సర్వనాశనం చేశారు తెలంగాణని 300 కోట్ల రూపాయలు నల దంపి చేస్తే దాన్ని పట్టుకుంటుంది పోతే దాన్ని పట్టుకోవద్దంట తర్వాత అట్లా వేయద్దంట దానికి పార్టీ కార్యకర్తలు మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు కావాలి అర్థం చేసుకోరు ఎట్లుందో కథ కేసీఆర్ అవినీతిపై విచారణ దోషులను జైలు ఇక బంద్ చేశారు నాకు సిగ్గు అనిపి మీ వార్త చదువుతలేను సార్ మీ వార్త చదివితే సిగ్గు అనిపిస్తా ఉంది మతి ఉండి కట్టిండా మందేశ్ కట్టిండా కాళేశ్వరంపై పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అంటూ అయ్యా మతి మందే కాదు నాయన ఇగో ఏది భారత ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కి సంబంధించినటువంటి సిడబ్ల్యూసి ఉంటుంది కదా ఆ సిడబ్ల్యూసి ఒక లెటర్ రాసింది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి సంబంధించినటువంటి లెటర్ రాస్తే దాంట్లో ఏమడిగిందంటే ఏది మోటార్లు మునిగినాయిగా మోటార్లు మునిగినటువంటి సందర్భంలో ఇగో ఈ అంశాల మీద మాకు వెంటనే ఆ రిపోర్ట్లు పంపి అని అంటే ఇప్పటి వరకు పంపలే దీని డీటెయిల్స్ అన్ని రేపు చెప్తా మీకు అత్యంత కీలకమైన డాక్యుమెంట్ మన దగ్గరకు వచ్చింది పెద్ద సుదర్శన్ రెడ్డి చదువుకుంది 10వ తరగతి తర్వాత మాట్లాడదాం 10వ తరగతి ఇంటర్ డిగ్రీ మొత్తం ఫేక్ క్రియేట్ చేసేసి ఇప్పుడు ఎన్నికల అఫిడేవిట్లో కూడా పెట్టాడు పెడతాడు చూపిద్దాం తర్వాత కేసీఆర్ ఇంటి నిండా ఉద్యోగాలు యువత ఒంటి నిండా గాయాలు కోచింగ్ తీసుకుంటూ 20 ఏళ్ళ వాళ్ళు 30 ఏళ్ళకి ఎదిగారు అయినా ఉద్యోగం రాలేదు పార్టీ ఫిరాయించిన 12 మందిని పాతి పెట్టాలి వారిని ఈసారి అసెంబ్లీ గేటు తాకనివ్వద్దు నకరేకల్ సైదాపురం తిరుమలగిరి కాంగ్రెస్ ప్రచార సభల్లో టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్క ఈడీ దాడులు కాంగ్రెస్ నేతలపై కావాలని చేస్తున్నారు ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేక కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అబ్రహాం అంటూ ఒక వార్త కాంగ్రెస్ పార్టీ నాయకులారా జాగ్రత్తగా ఉండండి కాంగ్రెస్ పార్టీ ముందున్న లోపాలను సరిదిద్దుకోండి ఇంకోటి ఏంటంటే కేసీఆర్ మోడీ ఇద్దరు కలిసి ఇక వాళ్ళిద్దరు అంటే ఇప్పటిదాకా మేము వేరు వేరు అన్నారు కదా కానీ కాదు ఇద్దరు ఒకటే అని నమ్మేసరికి ఆ ఒక్కటే చలో ఇప్పుడు ఒక్కటే మేము కేసీఆర్ నువ్వు రైతు బంద్ వేసుకో రైతు బంద్ వేపిస్తా ఉన్నారు కేసీఆర్ నువ్వు పైసలు దాచుకో దాచిపిస్తా ఉన్నారు కేసీఆర్ ఈవీఎంలను డిస్టర్బ్ చేద్దాం చేస్తా ఉన్నారు ఇంకేం జరుగుతుంది అత్యంత ప్రమాదకరం ఇది కేసీఆర్ ఇంకా భరించాలా మీ పిల్లల భవిష్యత్ కోసం ఆలోచించండి బీజేపీ బీఆర్ఎస్ మజ్లిస్ 3-1 రాష్ట్రంలో కాంగ్రెస్ కమలం మధ్య పోరు పివి నరసింహారావు గొప్ప ప్రధాని హుస్నాబాద్ తొర్రూరు సభల్లో ప్రియాంక మధ్యతరగతి వర్గాలకు ఇంటి రుణంలో రాయితీ 1200 నుంచి 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు కొనే వారికి లబ్ధి వడ్డీ చెల్లింపు ఇతర ప్రయోజనాలు ఇవ్వాలని యోచిస్తున్నాం ప్రతి ఒక్కరికి ఇల్లు 100% అక్షరాత ఇవ్వాలని ఆయనైనా కేటి రామారావా మేము మనుషులమే తప్పులు పొరపాట్లు చేసి ఉంటాం
సరిదిద్దుకొని ముందుకెళ్తాం. నిరుద్యోగులతో ఇదే చెప్పాను. కాంగ్రెస్ ఏ మార్పును కోరుకుంటోంది? ఆరు నెలలకు ఒకసారి మారే సీఎం కోసమా? ఎడిటర్ల ముఖాముఖి ఈయన ఏ తోటలో కాయని ఈయన ఇంటర్వ్యూలు, ఈయన స్టేట్మెంట్లు, కేటి రామారావు మొత్తం పేడ్ ఆర్టికల్స్, పేరు కథ మొత్తం పేడ్, ఎక్కడికక్కడ కనిపిస్తుంది అంత మొత్తం. అన్ని ఛానల్, ఏ ఛానల్ పెట్టినా అదే వస్తుంది. నమ్మకూరి రెడ్డిగా తెలంగాణలోనే మకాం. ఢిల్లీ నేతలంతా గల్లీలోనే, పల్లెలన్నీ ఉక్కిరి బిక్కిరి ప్రచారంలో అగ్రనేతలు బిజీ బిజీ. మూడు రోజులు బిజీ షెడ్యూల్. ఓవైపు టెన్షన్, మరోవైపు జోష్. సమీకరణతో పండుగ వాతావరణం. ప్రియాంక, రాహుల్, అమిత్ షా, రాజ్నాథ్, జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గే జోరుగా ప్రచారం. త్వరలోనే దిగనున్న మోడీ, సోనియా గాంధీ వీళ్ళు కూడా వస్తారు ఠాకర్కి. మొత్తం అందరు ఈయనే తీసేసారు. బూటకు మాటలు నమ్మొద్దు. నిరుద్యోగుల కష్టాలు, నిరుద్యోగులు కష్టాలు పడుతుంటే మీరు పేపర్ లీగులు చేస్తున్నారు. కేసీఆర్ సర్కార్పై ప్రియాంక గాంధీ విమర్శలు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్. పేద మహిళ ఇంటికి ప్రియాంక. ఇక తెలంగాణ దోస్తు రమాదేవితో టచ్లో ఉంటారని హామీ అంట. ఇందాక పోయింది, ఆమె ఇంటికి పోయింది. భద్రత కల్పించండి. బర్రెలెక్క కుటుంబానికి సెక్యూరిటీ ఇవ్వండి. ఎన్నికలు పూర్తయ్యే వరకు శిరీషకు రక్షణ కల్పించండి. కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఆ బంధు క్యాంపులు మస్తు దావతులు. సుక్క ముక్కతో ఆకర్షించే యత్నం. నెక్స్ట్ లెవెల్ కి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం. ఉదయం సాయంత్రం వార్డుల్లో ప్రచారం. త్రిశంకు స్వర్గంలో ఓటర్ మహాశయులు. ఊళ్ళల్లో భారీగా మద్యం డంపింగ్. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం రాత్రికి నాన్ వెజ్. తాగినోళ్ళకి తాగినంత మద్యం. పార్టీలకు జైకొట్టు, క్వార్టర్ పట్టు అంటూ దావతులు అవుతావు. ఇంకా చాలా మంది అభ్యర్థులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఒకసారి తాగిన వాళ్ళకి తాగినంత మద్యం, పార్టీలకు జై కొట్టు, క్వార్టర్ పట్టట్టు దావతులు జీవితాలు చేస్తా ఉన్నారు. అయితే ఇంకొక అభ్యర్థి ఆల్ ఇండియా ఫార్వర్డ్ భీమరెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా ఎక్కడి నుంచి పోటీ చేస్తాను అన్న? నేను ఐదుగురు అభ్యర్థుల తరఫున ఇక్కడికి వచ్చినాను. నా పేరు మంద భీమరెడ్డి. నేను గల్ఫ్ కార్మికుల తరఫున వచ్చినాను. నేను పోటీ చేయట్లేదు. చెప్పండి, త్వరగా చెప్పండి అన్న. మేము అయితే 15 లక్షల మంది గల్ఫ్ కార్మికులము ఉన్నాము. మా వాళ్ళు వాపసు వచ్చిన వాళ్ళు ఒక 30 లక్షల మంది ఇక్కడ గ్రామాల్లో ఉన్నారు. మొత్తం 1 కోటి ఓటు బ్యాంక్ ఉంది. బీఆర్ఎస్ను ఈసారి ఇంటికి పంపడానికి గల్ఫ్ కార్మికులందరూ కంకణం కట్టుకున్నారు. అక్కడ నుంచి దుబాయ్ నుంచి వాట్సాప్ కాల్స్, బోటిం కాల్స్, మెసెంజర్ ద్వారా కాల్స్ చేసి వాళ్ళ అభ్యర్థి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, అమ్మ, నాన్న, తల్లి, తండ్రి వీళ్ళందరికీ చెప్పుకొని మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు మేము పోటీ చేస్తున్నాం. మా ఐదుగురు అభ్యర్థులు అంటే సిరిసిల్ల, వేములవాడ కోరుట్ల, ధర్మపురి అండ్ నిర్మల్ నుంచి చేస్తున్నాం. మేము పోటీ చేయడమే గొప్ప విషయము. ముఖ్యంగా కోరుట్ల నుంచి మా అభ్యర్థి గెలుపు దిశగా దగ్గరగా వచ్చినాడు. మిగతా వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. ఈ విషయం నేను ఈ క్యూన్యూస్ ద్వారా, మల్లన్న గారి ద్వారా చెప్పడానికి అని వచ్చినాను. అయితే గతంలో 2019లో మా గల్ఫ్ కార్మికులు 3 సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీలను ఓడించి ఇంటికి పంపించారు. అదే పద్ధతిలో ఇప్పుడున్న మొత్తం మంది ఎమ్మెల్యేలను, ఉత్తర తెలంగాణలో 1 కోటి ఓటు బ్యాంక్ ఉంది మాకు. ఈ మొత్తం 32 అసెంబ్లీ సెగ్మెంట్లలో మేము పవర్ఫుల్ ఉన్నాము. మేము ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకటి ఏంటంటే, ఒక రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలంటే 60 లక్షల ఓట్లు చాలు అన్న. కోటికి లెక్క చెప్తాను నేను, విషయం చెప్తున్నాను అన్న. అంటే 60 లక్షల ఓట్లు సరిపోతాయి. కేసీఆర్ మొదటిసారి అధికారంలోకి వచ్చింది 66 లక్షల ఓట్లతోటి అన్న. కాబట్టి సరే, 1 కోటి మంది ఉన్నారు, 2 కోట్ల మంది ఎవరున్నారు కానీ ఎన్ఆర్ఐల కష్టాలు, ఆ తర్వాత ఎన్ఆర్ఐ పాలసీ విషయంలో కేసీఆర్ చేసిన మోసాలు అయితే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. మీరు మీ అభ్యర్థన చేసుకున్నారు, మీ అభ్యర్థులను గెలిపించాలని చెప్తా ఉన్నారు. ఈ క్యూనిస్ వేదిక మీద ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఇచ్చినటువంటి అవకాశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జైలుకు పంపిస్తాం ఇంకోసారి. ఎప్పుడు పంపిస్తాం? రైతు బంధు గ్రీన్ సిగ్నల్. ఇగో జైలుకు పంపిస్తా అని మళ్ళా అధికారానికి పంపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కేసీఆర్కు. హెలికాప్టర్లకు మస్తు గిరాకీ. అన్ని పార్టీల బడా నేతలు వరుస మీటింగ్లు. పోలింగ్కు ఎక్కువ సమయం లేనందున ప్రచారంలో స్పీడప్. టైం సేవ్ కోసం గాలిమోటార్లు యూజ్ చేస్తున్న లీడర్లు. గంటకు 3 లక్షల పైనే కిరాయి లేదా అద్దె. 4 రోజుల పాటు హెలికాప్టర్లన్నీ ఫుల్ బిజీ అయిపోయినాయట. కార్ బ్యానెట్లో కరెన్సీ కట్టాలి. ఇందాక కోటి రూపాయలు మంటలు అంటుకొని బూడిద కారును వదిలేసి డ్రైవర్ పరాలి. వరంగల్ నగర్ శివార్లోని మమనూర్ సమీపంలో ఘటనట. ఓ 5-6 లక్షల దొరికితే ఎత్తుకొని పోయారట కొత్త మాది. ఓఆర్ బరి తెగింపు. నాకు కొద్దిగా మాట్లాడానికి వస్తలేదన్న జర ప్లీజ్. ఆర్ఓ బరి తెగింపు. మహిళా ఇండిపెండెంట్ అభ్యర్థి పట్ల అసభ్య ప్రవర్తన. బ్యాలెట్ పేపర్లో తన సింబల్ కనపడట్లేదని అడిగిన అభ్యర్థి. ఓ సింబల్ కన్నా, నీ సింబల్ కన్నా నువ్వు సూపర్గా ఉన్నావన్న ఎన్నికల అధికారి. ఆర్ఓపై చర్యలు తీసుకోవాలని క్యాండిడేట్ డిమాండ్ అంట. ఎక్స్ప్లెయిన్.
ठीक है सर ऐक्चुअल आरव दिल्ली एवर इक इंडिपेंडेंट कैंडिडेट आम वेट वेलिते ना सिंबल कनिपिंचट्ले सर अनि चेप्पि अंटे नी सिंबल कंटे नुव्वे सूपर उन्नावु अनि चेप्पेसि अट्ला अडिगिनट वीडु वेस्ट फेलो మరి దాని గురించి చర్యలు ఏం తీసుకుంటారు రామగుండం బీఆర్ఎస్ లో అంతర్గత పోరు గోదావరికి సాక్షిగా బట్టబయలు వాస్తవమని తేలిన చందర్ కౌశిక్ గారి మధ్య విభేదాలు చందర్ ఓడిపోతేనే తనకు రాజకీయ భవిష్యత్తు అని చెప్పి అరే అమ్మ ఇడ రామగుండం కాడ చందర్ గెలిచే పరిస్థితి లేదు ఎందుకంటే ఆ రామగుండం ఫర్టిలైజర్స్ ఆర్ఎఫ్సిఎల్ పంచాయతీ ఆయన మెడకు చుట్టుకుంది చందర్ ఎంత ప్రయత్నం చేసినా అడ గెలిచే పరిస్థితి అయితే లేదు అంటే ఆయన అరాచకాలు దోపిడీలు మామూలుగా లేవు ఎన్నో వచ్చినాయి నేను ఒకసారి పోతే ఉంటే నన్ను అరెస్ట్ చేశారు కదా వందల మంది ఉన్నారు వాళ్ళు చందర్కి సార్ ఇబ్బందే ఆ కేసీఆర్ కైలాసంలో కైలాసంలో కాదు కేసీఆర్ భూలోకంలో పెద్దపాము కైలాసం పెద్దపాము వేరే ఈ భూలోకంలో కేసీఆర్ పెద్దపాము ఓటేస్తే అమాంతం మింగేస్తాడు రక్తం దాగుతూ పెద్ద కొడుకు అంటాడు కేసీఆర్ మోడీ ఇద్దరు ఒకటే ఎర్రబల్లి పాన్ షాప్ కార్డ్ ఎక్కువ ప్రజల దగ్గర తక్కువ ఉంటాడు ఎర్రబల్లి ఐదే చదివిండు కార్యదర్శులతో బీర్సీసాలు ఏర్పిస్తుండు దొరల మీద పోరాడుతున్న మరో ఐలమ్మ పాలకుర్తిలో ఎర్రబల్లి ఓటమి ఖాయం కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మలన్ అంటూ నిన్న జరిగినటువంటి మీటింగ్ లో ఎర్రబల్లి దయాకర్ రావు పాండవ కార్డ్ ఎక్కువ ఉంటాడు ప్రజల దగ్గర తక్కువ ఉంటాడు పాండవనే ఆయన పని అంతా ఏం లేదు ఇంత మన వెనకడ శేషాంజి కనుక అమ్మమ్మ పెట్టుకుని తిరిగినట్టుగా అందులో రెండు పోక చెక్కలు జరదా ఇరద వేసుకుని అట్లుంటుంది ఆయన సంచి అదానికి సరిపోయాడు ఇక నట ఇక్కడ నిన్న జనం చూస్తే ఏం జనమా పాలకుంటున్నాడా మామూలు జనం కాదు మొత్తం సభ నిండిపోయి సభ అవతల అంతమంది ఉన్నారు ఎర్రబల్లి దయాకర్ రావు నిన్న చేతులు ఎత్తేసిండట ఇక అయిపోయింది తమ్మి పాలకుర్తికి మనకు రుణం తీరిపోయింది ఆడ ఓడిపోతే ఓడిపోతుంది కానీ ఝాన్సీ రెడ్డి మీద ఓడిపోయినా బాగుండరా 26 ఏళ్ల పిల్లని పెట్టిరా నా మీద రాజకీయ భవిష్యత్తు 40 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి నేను రాజకీయంలో ఉన్నా 26 ఏళ్ల పిల్లని పెట్టినా నూడగుట్ట కడతారు కదరా మీకు దండం పెడతారా అని చెప్పారు అంటున్నాడు గాడికి వచ్చింది ఝాన్సీ రెడ్డి వాళ్ళ కోడల చేతులు ఓడిపోతున్నా ఇగో ఇగో ఇది రామగుండం బీఆర్ఎస్ లో అంతర్గత పోరు గోదావరికి సభ సాక్షిగా బట్టబయలైంది వాస్తవం తేలిన చందర్ కౌశిక్ హరి మధ్య విభేదాలు చందర్ ఓడిపోతేనే తనకు రాజకీయ భవిష్యత్ మద్దతుదారుల వద్ద వాపోయిన కౌశిక్ సీఎం సభలోనూ బల నిరూపణకు ప్రయత్నించిన మైనం బీఆర్ఎస్ లో సీనియర్లంతా పార్టీకి దూరం డిపాజిట్లు కోల్పోయే పరిస్థితిలో కార్ పార్టీ తీవ్ర ఆందోళనలో బీఆర్ఎస్ అధిష్టానం అక్కడ కనిపిస్తూ ఉందట ఇక ఎంత పెట్టినా బల ప్రదర్శన పెట్టినా వీళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ జరుగుతూ ఉందట ప్రియాంక గాంధీ అక్కడికి వచ్చింది ఎమ్మెల్యే భగత్ మా నాన్నను కొట్టించారు జయవీర్ ప్రచార యాత్రలో చిన్నారి కన్నీరు మున్నీరట ఒక్క మీనాయన్ని నేను చాలా మందిని కొట్టించారు బీఎస్పీకి కోదాడ ముస్లింల మద్దతు ఓ నిన్న మైనంపాలి హనుమంతరావు కేటీ రామారావును తిట్టింది అంటే అవి ఆ తిట్లు మామూలు తిట్లు కాదు ఆయన నోటి నుంచి నేను ఎప్పుడు కూడా ఇనలే ఆ తీరుగా నిరుద్యోగుల కన్నీటితో కన్నీటిలో కేసీఆర్ ప్రభుత్వం కొట్టుకుపోతుంది నిరుద్యోగ యువకర్చనలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజన్ దామోదర్ దామనాడ ఈజీగా కంఫర్ట్ గా గెలుస్తాడు వారి మీద మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఆంజనేయులు గౌడ్ కేటీఆర్ సభకు రావాలంటూ డబ్బులు పంపిణీ చేస్తారు నిన్న ప్రియాంక గాంధీ సభ అరే అమ్మ ఆమె ఆమె ఎంతో కాస్ట్లీ ఆమె బట్టలు చాలా సింపుల్ 1500 2000 కంటే ఎక్కువ ఉండే అంతే చాలా సింపుల్ బట్టలు నిన్న జరిగినటువంటి తొర్రూరు సభ కార్యక్రమాలు ఈ సభకు సంబంధించినటువంటి ఫోటోలు ఇవన్నీ ఇవి దృశ్యం రైట్గా నెక్స్ట్ దిశా పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం దిశా పత్రికలో వార్తలు చూసే కంటే ముందు దయచేసి మిమ్మల్ని అందరు రిక్వెస్ట్ చేస్తున్నా నాకు బాగా మాట్లాడడానికి ఇబ్బంది అవుతుంది సుదర్శన్ అన్న జల్ది కంటిన్యూ చేయాలి ప్లీజ్ దిశ చూసుకుంటే నేడు రాజస్థాన్లో పోలింగ్ 199 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి బరిలో 1875 మంది పాల్గొంటా ఉన్నారు ఇక ఓటు హక్కును వినియోగించుకోనున్న 5.2 కోట్ల మంది కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగే అవకాశం కనిపిస్తా ఉంది ఇంకొక విషయం ఏంటంటే మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు అరాచకాలు ఆధారాలతో సహా ఆయన ఎన్నికల సంఘాన్ని తప్పుదోవబట్టి ఆధారాలతో సహా ఇప్పుడు దగ్గరండి త్వరగా ఓకే
अंदर की नमस्कार अंडी भास्कर राव गारिकी नमस्कार सर नेनु బహిరంగ సభలో ముండా అంటూ దూషించినటువంటి వ్యక్తి తీసుకొచ్చారు మొత్తం మీ ప్రభుత్వం రెండోసారి కూడా ఏర్పాటైనందుకు సంతోషంతో మోకాళ్ళ యాత్ర చేసినటువంటి మీకు అపర భక్తుని నేను కానీ ఈ రోజు మీకే వ్యతిరేకంగా నేను మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు సరికొండ ఋషికేశ్వరరాజు సరికొండ ఋషికేశ్వరరాజు అన్న ఈయన ఎవరు నలమోతు భాస్కర్ కోసం భాస్కర్ రావు కోసం 70 కిలోమీటర్లు మోకాళ్ళ మీద నడిచిండు ఆయననే చెప్తాడు ఇప్పుడు చూడు ఏంది ఏం చెప్తాడు సార్ గత వారం రోజుల క్రితం మిర్యాలగూడలో ఐటీ రైడ్స్ జరిగినమాట వాస్తవం ప్రతి ప్రముఖ ఛానళ్లలో కూడా మరి బ్రేకింగ్ న్యూస్లలో భాస్కర్ రావు గారికి సంబంధించినటువంటి మరి వాళ్ళ కుమారులకు సంబంధించినటువంటి ఐటీ కంపెనీలలో రైడ్స్ జరిగినాయని చెప్పేసి అంటే మీరు ప్రచారంలో ఉండుకుంటూ ఐటీ రైడ్స్ జరుగుతా నేను ఎందుకు ప్రచారంలో ఉంటా అని చెప్పేసి మీరు ఒక మాట అన్నారు సార్ మరి ఇదే వేదికగా నేను అడిగినటువంటి ప్రశ్నలకు మీరు కరెక్ట్గా సమాధానం చెప్తే నేను ముక్కు నెల రాసుకుంటానని చెప్పేసి తెలియజేస్తున్నా లేదు అంటే మాత్రం మీరు వెంటనే మీ ఏదైతే ఉన్నదో అఫిడవిట్లో కూడా కొన్ని కోటాను కోట్ల రూపాయలు మీరు ఈరోజు చూపించలేదు మరి వాటిని కూడా ఇప్పుడు నేను క్యూ మీడియా సమక్షంలో నేను బయట అన్ని ప్రజలందరూ కూడా తెలిసే విధంగా నేను ఈ రోజు మొత్తం కూడా మీ గురించి చిట్టా మొత్తం తయారు 2014లో ఒక రకమైన ఆస్తులు చూపిస్తాడు వెంటనే 2014లో ఒక కంపెనీ 4 కోట్ల రూపాయలు పెట్టి 2012లో కొనుగోలు చేస్తే 2014లో అసలు ఆ విషయాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించలేదు అదే కంపెనీలో షేర్లున్నాయనే మాట మాత్రం ప్రస్తావిస్తాడు ఇప్పుడు ఒక కిరాణా షాప్ లో వెళ్ళి సంతూర్ సోప్ కొనుగోలు చేసిన అని చెప్పేసి అఫిడవిట్లో చూపిస్తాడు తీరా ఎంక్వైరీ చేస్తే ఆ కిరాణా షాపే ఓనర్ నువ్వు అని చెప్పేసి తెలిసింది ఈ విధంగా జస్ట్ ఉదాహరణకు నేను కిరాణా షాప్ తీసుకున్నా నీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి 14 ఐటీ కంపెనీలు వీటిల్లో జేకేసీ కంపెనీలో మొన్న ఐటీ రైట్స్ జరిగిన మాటం వాస్తవం కాదా 300 కోట్ల రూపాయల నగదు సీజ్ చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాం జేకేసీ కంపెనీలో కేవలం నీ కుమారుడు ఒక డైరెక్టర్గా ఉన్నాడు దాంట్లో ఇద్దరే డైరెక్టర్స్ ఉన్నారు ఒక అతను కమల్ లాలా అని చెప్పేసి ఇంకొక అతను నలమోతు చైతన్య నీ కుమారుడు కాదా ఇది యాన్యువల్ టర్నోవర్ వచ్చేసి 3200 కోట్ల రూపాయల కంపెనీ మరి అట్లా అంత పెద్ద కంపెనీ కేవలం ఈ 14 సాఫ్ట్వేర్ కంపెనీలలో ఒక జేకేసీ మాత్రమే నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నా అన్ని ఇంకా ఈ విధంగా ప్లస్ మీరు పెట్టినటువంటి ప్రతి కంపెనీ కూడా షెల్ కంపెనీలు అంటే బోగస్ కంపెనీలు కాబట్టి మీరు ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ట్యాక్సులు సరిగ్గా చెల్లించలేదు కాబట్టి ఐటీ దాడులు జరిగినాయని చెప్పేసి నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నా మీరు ఆటోమోటివ్ రోబోటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దీంట్లో వచ్చేసి డైరెక్టర్స్ మీరు చెప్పండి ఆటోమోటివ్ రోబోటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దీంట్లో వచ్చేసి నల్లమోతు భాస్కర్ రావు గారు డైరెక్టర్ గా ఉంటారు మరియు వారి సతీమణి గారు గౌరవనీయులు జయవన్ జయ గారు కూడా డైరెక్టర్స్ గా ఉంటారు 30/10/2012 వీళ్ళకి డైరెక్టర్షిప్ వచ్చింది వీళ్ళిద్దరికి కూడా 25/4/2008లో ఆల్రెడీ జయ గారికి డైరెక్టర్షిప్ ఉన్నది కానీ ఎక్కడ కూడా వీళ్ళ అఫిడవిట్ లో ఆ కంపెనీ ఓనర్స్ వీళ్ళు కానీ అఫిడవిట్ కి వచ్చే వరకు ఆ కంపెనీలో షేర్లు మాత్రమే ఉన్నాయని చెప్పేసి చూపిస్తారు కానీ ఓవరాల్ గా అసలు కంపెనీ డైరెక్టర్స్ వీళ్ళు మొత్తం వీళ్ళదే అసలు టోటల్ గా డైరెక్టర్స్ కంపెనీ వీళ్ళది ఆ కంపెనీలో ఒక్కడ 2000 షేర్లు ఒకళ్ళ 3000 షేర్లు ఉన్నాయని చెప్పేసి చూపిస్తారు కానీ ఆ కంపెనీ యొక్క ఎన్ని టోటల్ క్యాపిటల్ షేర్స్ ఎన్ని ఉన్నాయి అసలు ఆ కంపెనీకి అసెట్స్ ఎంత ఉన్నాయి నేను ఒక 2 అఫిడవిట్లు అంటే నా దగ్గర కొంత ఆర్థికంగా నేను నాకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల ఒక 2 మాత్రం నేను తీయగలిగాను ఒక 10,000 రూపాయలు చలాన్లు కట్టేసుకొని దాంట్లో డైరెక్టర్స్ భాస్కర్ నల్లమోతు జయ గారు డైరెక్టర్స్ 2012 నుంచి మీకు డైరెక్టర్స్ ఉన్నారు ఒక ప్రముఖ కంపెనీకి ఇది వచ్చేసి రామ్శ్రీ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇప్పుడు ఇది ఏదో ఆయన సొంతంగా ఇచ్చిన కవిత్వం కాదు ఇది మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇచ్చిన డేటా ఇది కూడా దాంట్లో 4 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు ఒక వ్యక్తి దగ్గర నుంచి నువ్వు కంపెనీ కొనుగోలు చేసినావు 2012లో కొనుగోలు చేసిన తర్వాత మీ ఇద్దరికి డైరెక్టర్షిప్ వచ్చింది మరి 2000 అఫిడవిట్లో పేర్కొనలేదా ఇది పేర్కొనలేదు చెప్పలేదు 2014 అఫిడవిట్ ఈ కంపెనీ ఉన్నట్టే చూడరు ఈ కంపెనీలో షేర్లు ఉన్నాయట చెప్పారు కానీ అసలు డైరెక్టర్సే వీళ్ళు అసలు 70,000 షేర్లు చూపించుకున్నారు కరెక్టే కానీ అసలు ఆ కంపెనీ మొత్తం షేర్ హోల్డర్స్ వచ్చేసి దీంట్లో 14 మంది ఉన్నారు దీంట్లో మీ మిర్యాలూడ వాస్తవ్యంలో 3 ముగ్గురిని పెట్టుకున్నాం ఇక్కడ మరి ఈ ప్రాపర్టీ అంతా ఎవరు చూపించాలి మరి మరి నువ్వు బ్యాలెన్స్ షీట్ మన ఏజిఎంస్ మీటింగ్ జరిగింది డైరెక్టర్ స్థాయిలో మీరు ఒక మీటింగ్ కండక్ట్ చేసిర్రు దాంట్లో మీ ఇద్దరం డైరెక్టర్స్ కూడా మేము ఒక ప్రతిసారి కూడా మేము ఖచ్చితంగా 100% అటెండెన్స్ ఉందని మాదని చెప్పేసి వీళ్ళే మీరే ధృవీకరించు ఇక్కడ ఒక సైన్ కూడా చేశారు మీరు డిజిటల్ సైన్ కూడా చేశారు మరి దీంట్లో
మీరే ఇక్కడ ఒప్పుకొని డిజిటల్ సైనింగ్ చేసుకున్న తర్వాత మరి మీరు టోటల్ డిజిటల్ సైనింగ్ చేసినటువంటి కాపీ ఇది ఓకే మీరే చేసినట్టుగా మరి దీంట్లో మేము ఇగో 6 సార్లు మేము మీటింగ్ కండక్ట్ చేసుకున్నాం అని చెప్పేసి మీరే చూపించినటువంటి పత్రాలు మరి ఇక్కడ సుమారుగా మీ అసెట్స్ ప్రెజెంట్ 29 కోట్ల రూపాయలు మీకు ఇప్పుడు కంపెనీలో ఉన్నట్టుగా ఉంటే మరి ఇది ఎందుకు చూపించలేదు మీరు కేవలం ఈ కంపెనీని చూపించలేదండి అఫిడవిట్ లో ఇవి చూపించలేదు మరి కేవలం మీరు 70,000 షేర్లు నేను చూపించుకున్నారు మీ కాదు ఎలక్షన్ కమిషన్ కు మరి కంప్లైంట్ చేస్తాం ఫిర్యాదు చేస్తామండి మాకు ఎందుకంటే ఫస్ట్ న్యూస్ మొత్తం వైరల్ కావాలని చెప్పేసుకొని క్యూరియస్ వారిని సంప్రదించి జరిగింది మాకు కూడా సహకారం అందించిన మళ్ళీ మీకు ఒక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు కంపెనీల వివరాలు మొత్తం కూడా చెప్తామండి 12 కంపెనీలలో దీంట్లో ఏది కరెక్ట్ కాకపోయినా భాస్కర్ రావు గారు మీరు నా మీద ఎటువంటి చట్టపరమైన చర్యలు కూడా తీసుకోలేదా ఇవన్నీ షెల్ కంపెనీలు అండి ఏం చేస్తారంటే నల్లమోతు భాస్కర్ రావు గారు ఒక కంపెనీలో డైరెక్టర్ ఉంటారు దానిపైన ఎంతో కొంత సమయం ఎక్స్ వై జెడ్ అమౌంట్ తీసుకుంటాడు లోన్లు తీరా అది దానిపైన ఏం చేస్తారంటే మన చార్జ్ ఐడీలు కూడా నమోదైతాయి ఓకే నమోదైన తర్వాత ఇతను ఏం చేస్తాడు వాళ్ళ కొడుకు వైస్ ప్రెసిడెంట్ ఉన్న కంపెనీలోకి ఏమంటే మెర్జ్ చేసేస్తాడు ఈ కంపెనీ సో ఆ లోన్ ఎట్టుపోతున్నా ఎవరికి తెలియదు 8,000 కోట్ల లోన్ ఉన్నాయో ఎవరికి తెలియదు ఒక జేకేసీ కంపెనీనే యాన్యువల్ టర్న్ ఓవర్ 3,000 కోట్ల 28 లక్షలు టర్న్ ఓవర్ ఒక కంపెనీలోనే 3,000 కోట్ల 3,000 కోట్ల 28 లక్షల టర్న్ ఓవర్ కంపెనీ సేమ్ అది దాంట్లో ఇద్దరే డైరెక్టర్స్ దాంట్లో ఒక కొడుకు మరి నీ కొడుకు ఒక డైరెక్టర్ ఉన్నాడు అంటే నీ వాటా అందాజా యావరేజ్ గా 1,500 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పేసి మేము ఇది మేము చెప్తున్నారు కదండి నల్లమోతు భాస్కర్ రావు గారు ఆధారాలతోటి మీరు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో ఒకసారి పబ్లిక్ డొమైన్ ఇది ఇది కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడేదో నేనేదో మీ మీద కోపంతో అని కాదు సరే మీరు నాకు రాష్ట్ర సమాచార కమిషనర్ పదవి విషయంలో మీరు నాకు లెటర్ ఇచ్చిరండి మీరు నాకు లెటర్ ఇచ్చేసుకొని 3 నెలలు నేను మీ అనుమతి తీసుకున్న గౌరవంగా సార్ మరి నేను ఆర్కే ట్రైనర్ అండి నేను ఉస్మానియా యూనివర్సిటీలో కూడా నేను ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చిన వ్యక్తి నేను ఓకే అంటే మరి వాళ్ళకి ఎంత సబ్జెక్ట్ ఉంటే నేను ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ కి డీన్స్ కి వీళ్ళందరూ సబ్జెక్ట్ ఇవ్వాలి నీకు అర్థం కాని విషయం అలాంటివి అన్న మీరు చెప్తుంది మీకు అర్థమైతే స్టోరీ వాళ్ళకు వర్త్ఫుల్ క్యాండిడేట్స్ అవసరం ఉండరు ఇప్పుడు అర్థమైంది సార్ విషయం ఏంటంటే ఒకవేళ వర్త్ఫుల్ క్యాండిడేట్ ఉండనుకో బరాబర్ న్యాయం చేస్తాడు బరాబర్ కొట్లాడతాడు బరాబర్ ఏమైనా ఉంటే ఇస్తాడు అటువంటి ఇయ్యొద్దు ఏం తెలియకుంటున్నా అనుకో అప్పుడే కూర్చోవాలి నేను అటువంటి కావాలి మీ అటువంటి అవసరం ఉంటారన్న వాళ్ళు సార్ భాస్కర్ రావు గారిని సార్ నేను ఈ విధంగా రాష్ట్ర సమాచార కమిషనర్ పదవికి నేను అప్లై చేసుకుంటా సార్ మరి మీ సహాయం కావాలి సార్ ఎందుకంటే మా కాన్స్టిట్యూన్స్ ఎమ్మెల్యే గారు మేమందరం మిమ్మల్ని గెలిపించుకున్న ఎమ్మెల్యే గారు కాబట్టి మీ అనుమతులు ఏంది మేము బోలేం సార్ అంటే లేదు ఋషి నువ్వు అన్ని రకాలుగా అరుణి నువ్వు దీనికి అని చెప్పేసి నీకు ఎవరికి చెప్పాలి అంటే సార్ నేను ఇట్లా మహమూద్ అలీ గారు ఆ దాంట్లో ఒక కమిటీ మెంబర్ ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకి ఇవ్వను సార్ అంటే ఇచ్చిన నల్లమోతు భాస్కర్ రావు గారు 3 నెలలు నేను కుటుంబానికి దూరమై హైదరాబాద్ లో అన్ని రకాలుగా ప్రిపేర్ అయిపోయి నేను లైన్ చేసుకుంటే మొత్తం లైన్ చేసుకున్న తర్వాత లాస్ట్ గంట ముందర నా పేరును తప్పించి ఇంకొక వ్యక్తిని పెట్టించారంటే మీరు నమ్మక ద్రోహిగా నేను ఖచ్చితంగా భాస్కర్ రావు గారు అలాంటి కార్యకర్తలు ఈ రోజు మీడియాకి ఎక్కుతున్నారంటే నల్లమూతు భాస్కర్ రావు గారు నేను మీ గురించి మళ్ళీ చూపిస్తున్నా సార్ 70 కిలోమీటర్లు మోకాల మీద యాత్ర చేసినటువంటి మామూలు విషయమా మహిళలపైన రోజు రోజుకి జరుగుతున్నటువంటి అత్యాచారాలకు నిరసనగా మిర్యాలగూడ నుంచి ఢిల్లీ రాష్ట్రపతి భవన్ వరకు 1,880 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసినటువంటి వ్యక్తిని మీరు నన్ను మానసికంగా కాదు కదా ఏమీ కూడా ఏం చేయలేరని చెప్పేసి మొత్తం ఈ విషయంలో మాత్రం నా గుండె ఎంత గట్టిదైతే మరి 1,800 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసుకొని రాష్ట్రపతి గారిని కలవాలని చెప్పేసి మీకు చెప్తున్నా మీ గురించి మొత్తం ఈ రోజు నుంచి ఇప్పటికి నేను టీఆర్ఎస్ లోనే ఉంటా కానీ మీ అవినీతి మొత్తం బయటకు తీస్తా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా బీఆర్ఎస్ లోనే ఉండండి బీఆర్ఎస్ లోనే ఉంటా నేను కాకపోతే క్యూ న్యూస్ కి ఇక్కడ వేసుకొని రావద్దని చెప్పేసి నాకు తెలియదు నేను బీఆర్ఎస్ లోనే ఉంటా మరి ఒక రకంగా మరి ఇది అవినీతి ఖచ్చితంగా నేను వేరే పార్టీ కూడా ఎటు మారా నిన్ను చూసి రాలేదు మళ్ళీ చెప్తున్నా రెండోసారి ముఖ్యమంత్రి గారు మరి రెండు ఖచ్చితంగా నేను దీంట్లోనే ఉంటా ఇది కేవలం నాకున్నటువంటి ఒక 2-3 రోజుల సమయంలోనే నేను మీ గురించి ఇంత చిట్టా తీయాల్సి వచ్చింది ఇది మొత్తం ప్రతిదీ కూడా నేను చెప్పేది ఏది కూడా అబద్ధం అని నిరూపిస్తాను నేను దేనికైనా అక్కడ బత్తుల లక్ష్మారెడ్డి గారు గత 5 సంవత్సరాల నుంచి ఒక తన సొంత ఖర్చులతో కోట్ల రూపాయల పేద మధ్యతరగతి ప్రజలు ఎవరు పోయినా కాదనకుండా బత్తుల లక్ష్మారెడ్డి గారికి ఈ రోజు 1 సైడ్ టాక్ నడుస్తుందండి ఈ రోజు మరి ఆ పరిస్థితులు ఎవరు తీసుకొచ్చుకున్నారు నాలాంటి కార్యకర్తల్ని ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యేగా ఉండి తర్వాత ఒక ప్రతిపక్షంలో ఉన్న ఒక నేత మంచి సేవలు చేసుకుంటూ ఉంటే ఈయనేమో సపరేట్ కూర్చొని ఇవి అతనికి బీఫామ్ రానియకుండా లాస్ట్ క్షణం వరకు నానా ఇబ్బందులు పెట్టిరండి వాళ్లకు ఫండ్ ఇచ్చి వీళ్ళకు ఫండ్ ఇచ్చి ఎట్లయినా సరే బీఎల్ఆర్ కు బీఫామ్ రావద్దు అని చెప్పి లాస్ట్ క్షణం వరకు ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి నల్లమూతు భాస్కర్ రావు గారు మరి ఈ రోజు నాలాంటి అయిపోతున్నట్టే ఇది 1 సైడ్ అండి కంపల్సరీ బీఎల్ఆర్ గారు
ఇప్పుడు నేను చెప్తున్నాను 35,000 మెజార్టీ బత్తుల లక్ష్మారెడ్డి గారు గెలవబోతున్నారు అంతే గెలవ ఇంకా మెజార్టీ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు 35,000 బీఎల్ఆర్ గారు పక్కా బీఎల్ఆర్ కి మంచి పేరు ఉన్నదని చెప్పేసి మాకు చాలా మంచి సామాజికవేత్త సామాజిక కార్యకర్త అంటే చాలా సేవా కార్యక్రమాలు చేస్తుండు తర్వాత మా దగ్గర కూడా వచ్చింది చాలా మంది సార్ మీ కుటుంబ సభ్యుల షెల్ కంపెనీ నుండి బోగస్ కంపెనీలు ఎందుకంటే మీరు కంపెనీ పెట్టేస్తారు జియో ట్యాగింగ్ కూడా చేసుకునేటటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు జియో ట్యాగింగ్ అంటే ఎందుకంటే సార్ ఒక బిల్డింగ్ ఉంటుంది కానీ దాని ఖచ్చితమైనటువంటి అడ్రస్ తెలియజేసుకోలేరు వీళ్ళు ఎందుకంటే ఎత్తేష కంపెనీ కాబట్టి ఎప్పుడైతే జియో ట్యాగింగ్ చేయించుకోరు జియో ట్యాగింగ్ చేయించుకోకుండా మీరు కంపెనీ నడుపుతారు సో ఐటీ రైట్స్ అందగానే జరిగినాయి అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి మీ మనస్సాక్షికి తెలుసు జీకేఎస్సీలో ఖచ్చితంగా ఐటీ రైట్స్ జరిగినాయి 300 కోట్ల రూపాయలు నగదు సీజ్ చేసిన మాట వాస్తవం ఆ రోజు మీరు చెప్తే మేమేదో అనుకున్నాం కానీ ప్రజలకి ఏమని చెప్తారు ఇప్పుడు ఇవన్నీ మోసాలు చేస్తున్నాడు తర్వాత అఫిడవిట్లో అంతా కూడా అన్యాయం చేసిండు తర్వాత అఫిడవిట్లో కూడా తప్పుడు నివేదిక ఇచ్చిండు అంతా చేసిండు కదా ప్రజలకి ఏమని చెప్తారు మీరు మిర్యాల కూడా ప్రజలకు తెలియజేసేది ఒకటేనండి నల్లమోతు భాస్కర్ రావు గారు కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువర్గం మాత్రమే ఈరోజు ఆర్థికంగా చాలా ఎంతో ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు మరి కేవలం నీ బంధువులు ఫకర్ మాటలు ఉంటాయి కదా ఇప్పుడు ఎవరు వాళ్ళని పాపం రజకులని తర్వాత మాట్లాడుతున్నారు ఒక మహిళని సార్ నాకు ఇల్లు నాకు ఎందుకు రాలేదు అంటే ఆ ముండని ఎల్లగొట్టండి ఇక్కడి నుంచి ఏ నెటేషన్ నా ముండని అని చెప్పేసి మన తిరితే నేను దిష్టి బొమ్మ కూడా దహనం చేసిన నేను ఒక బీసీ బిడ్డ నేను కూడా సార్ నేను ఎంత బీసీనైనా కూడా ఎంత మీ దగ్గర వర్క్ చేస్తున్నా కూడా నేను నా ఆత్మగౌరవాన్ని నేను చంపుకోలేను నేను ఎమ్మటే నీ దిష్టి బొమ్మ దహనం చేయడం గురించి జరిగింది ఆ విషయం మీకు కూడా తెలుసు నేను ఎక్కడా కూడా పార్టీలోనే ఉండి దిష్టి బొమ్మ దహనం చేసి నేను సార్ పార్టీలోనే ఉండుకుంటూ 3 నెలల పాప చిన్నారు శ్రీత పైన అత్యాచారం జరిగిన రోజు కూడా 72 గంటలు నిరాహారం చేస్తే ఇంకా నువ్వు ఉంటే ఋషి ప్రతిపక్షాలు మాకెందుకు ఇంకా నువ్వే చేస్తున్నావు వాళ్ళ పని కూడా అని చెప్పేసి అంటే సార్ నేను పార్టీ కండ వేసుకున్నంత మాత్రాన నా ఆత్మగౌరవాన్ని చంపుకోలేను చిన్న పాప పైన 9 నెలల పాప పైన పసికందు పైన అత్యాచారం జరిగితే నేను ఖచ్చితంగా స్పందిస్తా నీకు అవసరం అనుకుంటే సస్పెండ్ చేసుకో నా విధానం నచ్చకపోతే సస్పెండ్ చేసుకో అంతవరకు నీకు అది కూడా రైట్స్ లేవు నీకు కూడా సస్పెండ్ చేసే రైట్స్ నీకు లేవు అన్ను చేసుకో నేను దాన్ని కూడా కోర్టులో ఛాలెంజ్ చేస్తా ఓకే చూద్దామన్నా తప్పకుండా ఇవన్నీ కూడా అంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఇవ్వండి మీరు ఇస్తా సార్ ఇచ్చేసేసి సార్ ఈ 12 కంపెనీల పేర్లు ఒక్కసారి నేను చెప్పాలనుకుంటున్నా సార్ ఆటోమోటివ్ రోబోటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రామ్శ్రీ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఆటో రోబో ఐటీ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వికెన్ విక్ సాఫ్ట్వేర్ ఎనబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వికెన్ విక్ సొల్యూషన్స్ ఇండియా ఎల్ఎల్పి ఒకటే పేర్లతోటి సిమిలర్ గా ఒక 2 కంపెనీలు ఉంటాయి సార్ దాంట్లో ఒకటి మెర్జ్ అయిపోతుంది దాంట్లో ఐటీ రైట్స్ కూడా ఉంటాయి జీకేసీ ప్రాసెస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆటోమోటివ్ రోబోటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ వైద్య ప్రైవేట్ లిమిటెడ్ మా స్మార్ట్ సిటీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఎన్ఈకే ఇండియా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ 12 కంపెనీలు మీ కాదని చెప్పేసి ఏ ఒక్కటి నిరూపించినా కూడా నమ్ముకు నెల క్రాసుకోవడం కూడా సిద్ధంగా ఉన్నా నువ్వు ఓడిపోవడం అని చెప్పేసి అది ఖచ్చితమైన సమాచారం మిర్యాలలో ప్రజలు మొత్తం ముక్త కంఠంతో జేఏపీఆర్ గుర్తుపెట్టుకోండి సార్ నేను టీఆర్ఎస్ లోనే ఉంటా నా విధానం నచ్చకపోతే మీరు సస్పెండ్ చేసుకోవచ్చు టీఆర్ఎస్ లోనే ఉండి మీ అవినీతి మొత్తం ఈ రోజు నుంచి మొత్తం రోజు కూడా బయట పెడతాను పరిస్థితి ఆడ మొత్తం కూడా బీఆర్ఎస్ అంటే ఎవరికి మన బిఎల్ గారి గారికి ఉందంట పరిస్థితి అంతా కూడా ఈయన పని అయిపోయింది కానీ దాని గురించి టెన్షన్ పడకు మీరు ఏమున్నది ఇక మీ నల్లమోతు భాస్కర్ ఇంటికి పోతారు ఆయన నేడు రాజస్థాన్లో పోలింగ్ ఇగో ఇది పోలింగ్ జరుగుతూ ఉంది తర్వాత ఇవాళ 199 స్థానాలకు పోలింగ్ జరుగుతూ ఉంది దీనికి సంబంధించి అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ ఇటు కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరిగేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది ఇది పరిస్థితి ఇక ఎస్సీ వర్గీకరణపై కదలిక కేంద్ర కేబినెట్ సెక్రటరీకి ప్రధాని ఆదేశం కమిటీ ఏర్పాటుపై కసరత్తు ప్రాసెస్ను స్పీడప్ చేయాలని చెప్పేసి కూడా ఉత్తర్వులు ఇచ్చిండంట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వాలు మారినా పథకాలు ఆగవు చరిత్ర నిరూపించిన సత్యం ఇది ఎన్టీఆర్ హయాంలో 2 రూపాయల కిలో బియ్యం ద్వాక్రా సంఘాల ఏర్పాటుతో ఆర్థిక చేయూత వృద్ధాప్య పింఛన్లు పేదలకు పక్కా గృహాలు వైఎస్ఆర్ టైంలో ఉచిత వ్యవసాయ విద్యుత్ పింఛన్లు అమౌంట్ రెట్టింపు ఇక కొత్తగా ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ రుణమాఫీ ఇక బీఆర్ఎస్ వచ్చాక ఆ పథకాలు మరో రూపంలో కంటిన్యూ లబ్ధిదారులకు అందే ప్రయోజనాల్లో మరింత పెరుగుదల ఏ ప్రభుత్వం వచ్చినా పాత స్కీములు ఎత్తివేత కుదరదు ఇది క్లియర్ గుర్తుపెట్టుకునేది చాలామంది ఏమనుకుంటారంటే యాక్చువల్గా కాకొచ్చినాకనే తర్వాత టీఆర్ఎస్ వచ్చినాకనే బీఆర్ఎస్ వచ్చినాకనే ఇదంతా కూడా పథకాలు అమలవుతా ఉన్నాయి ఇదంతా పెన్షన్ వస్తారు ఇదంతా ఏం అవసరం లేదు గ్యారంటీగా ఇప్పుడు ఉన్నటువంటి పథకాలన్నీ కూడా ప్రభుత్వం మారినా కానీ కొనసాగుతాయి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ పథకాలు ఎట్టి పరిస్థితుల్లో అవి ఆగవు కాబట్టి వీళ్ళు వస్తేనే ఇస్తారు లేకపోతే రాదు అనేటువంటి పరిస్థితి వద్దు 100% దీని గురించి ఉండండి తర్వాత ఇంకా రకరకాలుగా దుష్ప్రచారం చేస్తా ఉన్నట అంటే ఈ ప్రభుత్వం వస్తే 3 గంటలే కరెంట్ ఉంటుంది అట్లేం ఉండదు బరాబర్ 24 గంటల కరెంట్ ఉంటుంది మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి తర్వాత ఇంకొకటి ఏంటంటే
వీళ్ళు చెప్తున్నటువంటి దొంగ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం చెప్తున్నా అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది చెప్తున్నటువంటి దొంగ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు, ఇంకా మళ్ళీ మోసపోవాల్సిన అవసరం లేదు, కొన్ని పథకాలు ఆగిపోతాయని చెప్పి చెప్తా ఉన్నారంట, అది కరెక్ట్ కాదు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఎన్టీఆర్ హయాంలో 2 రూపాయల కిలో బియ్యం ఉంటే ఇప్పుడు 1 రూపాయి కిలో బియ్యం అయింది, తర్వాత అవన్నీ కూడా పథకాలన్నీ పేరు మారుతున్నాయి తప్ప పథకాలు కొనసాగుతాయి, ఏం టెన్షన్ లేదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, దాని గురించి పెద్దగా అంటే పోతే ఏమో పథకాలు పోతే ఏమో అట్లా భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఇక రైతు బంధుకు లైన్ క్లియర్, అనుమతి ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వ రిక్వెస్ట్కు సానుకూలం, నిధుల విడుదలకు తొలగిన అడ్డంకి ఈ నెల 28 వరకు మాత్రమే పర్మిషన్ అంట, ఇంకేమన్నది 28 వరకు అంటే 28 తారీఖు నాడు వేస్తే 30 తారీఖు నాడు ఎలక్షన్స్ ఉంటాయి, ఇక మాకే ఓట్లు వేయాలని చెప్పేసి ఇది ఒక రకమైనటువంటి ప్రభుత్వానికి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నట్టు కనిపిస్తూ ఉంది అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ మన ఎన్నికల కమిషన్ కానీ. ధరణలో సమస్యలు వాస్తవమే, అందులో చిక్కులు చికాకులు ఉన్నాయి, మరి చికాకులు ఉన్న తర్వాత ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు ఇప్పటి వరకు, అంత మంచిగా ఉందంటారు కదా, అంత సూపర్ అని చెప్తారు కదా, ధరణ వచ్చినంత అద్భుతం అని చెప్తారు కదా, మరి ఇదేది పరిస్థితి ఏంది అంటే ఇప్పుడు అన్నీ కూడా ఒప్పుకుంటారు, ఇప్పుడు వీళ్ళు టీఎస్పీఎస్లో జరిగినటువంటి అవకతవకలు ఇప్పుడు వాస్తవమే అంటున్నాడు, తర్వాత ధరణలో ఉన్నటువంటి సమస్యలు వాస్తవమే అంటున్నాడు, ఇప్పుడు 15 అయినాక గుర్తుకొచ్చింది వీళ్ళకుగా. 100% వాటిని పరిష్కరిస్తాం, మమ్మల్ని ఓడించి హాలిడే ఇవ్వద్దు, మరోసారి అధికారం ఇవ్వండి, రియల్ ఎస్టేట్ ప్రతినిధులు వ్యాపారుల సమావేశంలో మంత్రి కేటీఆర్ ఇక వాళ్ళతోనే మాట్లాడతాడు. కాంగ్రెస్ గెలిచేది లేదు సచ్చేది లేదు అంటుండే కాక చూడిగా ఈయననే గెలుస్తున్నట్టుగా, ఈయన గెలిచేది లేదు పరిస్థితి లేదని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతా ఉంది, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రాదు, తర్వాత మొత్తం ఓడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు కాకేందంటే ఇక మళ్ళీ అట్లా అనుకుంటే బాగుండదు కదా, ఇప్పటి వరకు 80 నియోజకవర్గాల్లో తిరిగా ఆ పార్టీ గాలి లేదు, అంతా తుస్తే ఈయన గాలే ఉన్నదట, అంత గాలి ఇట్లా ఇట్లా వీస్తుంది. ఇందిరమ్మ రాజ్యంలో బానిస బతుకులు బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటే మీతో పంచాయతీ పెట్టుకుంటా, ప్రజా ఆశీర్వాద సభలో కాక చెప్పినటువంటి మాటలు. ఇక నేటి బీఆర్ఎస్ పరేడ్ గ్రౌండ్ సభ రద్దు చేసుకున్నట్ట, ఎందుకంటే పబ్లిక్ వస్తట్లేరు, ఏడ చూసినా కానీ ఖాళీ కుర్చీలే కనిపిస్తున్నాయని చెప్పేసి సభ రద్దు చేసుకున్నట్ట కాక. అధికార మార్పిడితోనే పురోగతి, తెలంగాణలో బాగుపడింది కేసీఆర్ కుటుంబమే, నిరుద్యోగంలో రాష్ట్రానికి ఫస్ట్ ప్లేస్, అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, ప్రజల ఆకాంక్షను మరిచిన ప్రభుత్వాలకు ఓటుతో బుద్ధి చెప్పండి, కాంగ్రెస్ అధినేత్రి అగ్రనేత ప్రియాంక గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు, నిరుద్యోగంలో రాష్ట్రానికి ఫస్ట్ ప్లేస్ ఉంది, అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు, అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మద్యం దందాలో కల్వకుంట్ల కవిత, కోట్ల రూపాయలు సంపాదించారు కేసీఆర్ హయాం, మరి ఎందుకు వేస్ట్ చేసింది అట్లా, కోట్ల రూపాయలు సంపాదించారని మీకు తెలుసు, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది, తర్వాత ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కోట్ల రూపాయలు దోపిడీ చేసిందని చెప్పి అన్న మీరే అన్నారు, తర్వాత ఇక్కడ ఏటీఎం లాగా మారింది కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు, ఇక్కడ కవితకు సంబంధించి 100 కోట్ల రూపాయలు సంపాదించిందని చెప్పేసి మీరే చెప్పినారు, మరి చెప్పిన తర్వాత ఎందుకు తాత్సారం చేస్తూ ఉన్నారు, ఎందుకు పక్కకు పెడతా ఉన్నారు, అందుకనే తెలంగాణ ప్రజలు మీకు వ్యతిరేకమైనారు, ఆ విషయం గుర్తుపెట్టుకుంటే మంచిగుంటుంది. ఇప్పుడు ఏం చేసినా కానీ పరిస్థితి బాగాలేదు. ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి అమిత్ షా, ఇక మియాపూర్ చేవెళ్లలో 1000 కోట్ల రూపాయల భూముల ఆక్రమణ, బీజేపీ అధికారంలోకి రాగానే 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది దిశాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆజ్ కీ బాత్, చదువుకున్న నిరుద్యోగి బర్రెలక్క అలియాస్ శిరీష కొల్లాపూర్లో గెలుస్తుందా, తెలంగాణ నిరుద్యోగి తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగు పెడుతుందా, కొల్లాపూర్ నియోజకవర్గం అసెంబ్లీ సీటు వైపు నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, నేడు పాలన చేస్తున్న పార్టీకి వ్యతిరేకత ఉంది. అయితే ఆ ఓట్లు ఎటువైపు అనేది ప్రశ్నార్థకం, ఇటు కమలం వైప అటు చేతి వైప ఆసక్తి రేపుతున్న కొల్లాపూర్ నియోజకవర్గం అంటూ సుధాకర్ తలారి రాసిండు. అయితే ఇక్కడ బరళక బాగా స్పందన లభిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది, మరి ఎటువైపు నిజంగా ఓట్లు వేస్తారా ఏ అనేది దానిపైన ఒక ఉత్కంఠ నెలకొని ఉంది అని చెప్పేసి ఒక ఆజ్ కీ బాత్ రాసిండు తలారి. అవినీతి కేసీఆర్ను ఇంటికి పంపించాలి, బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ అభివృద్ధికి కంకణబద్దులై ఉంటాం, 10 ఏళ్లలో రాష్ట్ర ప్రజల కోసం కేసీఆర్ ఒక్క పని కూడా చేయలేదు, 10 ఏళ్లలో తెలంగాణను నాశనం చేశారు, విచారణ చేయించి జైలుకు పంపుతాం, ఇక ఆయన పయనం
ఆమె సమయ ఆయన సమయం అయిపోయింది. పదేళ్లలో తెలంగాణకు చేసిందేమీ లేదు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ సీఎం విజయ సంకల్ప సంకల్పంతో గెలిపించండి. ఆర్మూర్ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడాడు. మంచినే ఉన్నది కానీ అసలు కొన్ని మీరు జస్ట్ మిస్ చేసుకున్నారు. ఏం చేస్తాం ఇప్పుడు? ఏం చేసినా వస్తట్లేదు సార్. ఇప్పుడుగా బూటకపు మాటలతో బీఆర్ఎస్ మోసం. నిరుద్యోగులు కష్టపడుతుంటే పేపర్ల లీక్, ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్యలు, ఇంతకన్నా దారుణం ఉంటుందా? తెలంగాణ ఆకాంక్షను తుంగలో తొక్కారు. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. మలి విడత ప్రచారంలో ప్రియాంక గాంధీ, కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డ ప్రియాంక. పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నం ప్రభాకర్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ పొన్నం ప్రభాకర్ కు అండగా ఇక్కడ కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఢిల్లీ నుంచి వచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చేసి అక్కడ పొన్నం ప్రభాకర్ని గెలిపించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. నిజంగా కూడా పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఉద్యమంలో కానీ తర్వాత అక్కడ ఎంపీగా ఉన్నప్పుడు కానీ పార్లమెంటులో పెప్పర్ స్ప్రే కొట్టినా కానీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రావాలి అని చెప్పేసి ఆకాంక్షతో కొట్లాడినటువంటి బిడ్డ పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ నియోజక ప్రజలారా మీరు ఆలోచించండి. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ చాలా మంచి వ్యక్తి, తర్వాత ప్రజల కోసం పాటుపడే వ్యక్తి, తర్వాత మీ అందరు బాగోగులు చూసేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి కాకుండా ఇక్కడ ఇప్పుడు ఎవరు అది వడతల సతీషా ఏం సతీషో వడతల సతీష్ అట ఈ సతీషో బితీషో వస్తే మీకు చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే మీరు మొన్ననే చూసారు అది పేపర్ స్ప్రే కొట్టినప్పటి నుంచి మత స్థిమితం లేకుండా చేసినట్టు చేస్తున్నాడని చెప్పేసి ఒక లంగమాటలు మాట్లాడుతూ ఉన్నాడు సతీష్. ఎందుకనంటే నిజంగా పేపర్ స్ప్రే ఎందుకు కొట్టిండ్రు, తర్వాత అక్కడ ఎందుకు జరిగింది, అక్కడ తెలంగాణ కోసం పార్లమెంట్లో కొట్లాడినటువంటి బిడ్డకు సంబంధించి ఇటువంటి దుష్ప్రచారం చేసినటువంటి ఆ దుర్మార్గమైనటువంటి వ్యక్తిని ఓడించాల్సిన అవసరం ఉన్నది. 100% ఇక్కడ పొన్నం ప్రభాకర్కు అండగా మీరు నిలవాల్సిన అవసరం మాత్రం 100% ఉంది అక్కడ. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు అక్కడ అగ్రవర్ణ పేదలందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. అక్కడ పొన్నం ప్రభాకర్ని గెలిపించాల్సిన అవసరం మీ పైననే ఉంది. ఇక అక్కడ ప్రియాంక గాంధీ కూడా అదే చెప్తా ఉంది. 100% మీరు చూసుకోండి ఒకసారి. గులాబీ బాస్కు మొదలైన గుబులు. ప్రశాంత్ కిషోర్ సర్వేలతో తలలు పట్టుకుంటున్న బీఆర్ఎస్ నేతలు బరాబరిగా ఓడిపోయే కథ మొదలైందంట. ఇక్కడ ఏది కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉన్నది, తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోతుంది, కారు పార్టీ కారు ఇక బేకార్ అయిపోతూ ఉంది అని చెప్పేసి సర్వేలన్నీ చెప్తా ఉన్నాయంటే ప్రశాంత్ కిషోర్ ఇక్కడ ఏది ఉన్నాడు కదా పొలిటికల్ ఈయన ఉన్నాడు కదా ఈ ప్రశాంత్ కిషోర్ కూడా క్లియర్గా చెప్తున్నట్ట కాకా నువ్వు గెలిస్తే పరిస్థితి లేదు, ఏం చెప్పినా కానీ ఏం చేసినా కానీ ఇక జాకిలు పెట్టినా కానీ లేచే పరిస్థితి లేదు, ఇక్కడ పరిస్థితి అంతా దారుణంగా ఉందని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ కూడా చెప్తా ఉన్నట. డబ్బులు కాదు ముఖ్యం, గెలిపే లక్ష్యం. మంత్రులు మేల్కొండి ఓడిపోయారో గోవింద, ఏదో విధంగా సంచలనాలు క్రియేట్ చేయండి. అధికార యంత్రాంగాన్ని కంట్రోల్లో పెట్టుకోండి. ఫోన్ మేనేజ్మెంట్ సక్సెస్ చేయండి. సీఎం కేసీఆర్ తమ అభ్యర్థులకు ఆదేశాలు ఇచ్చిండట. ఓటమి అంచుల్లో మంత్రి కేటీఆర్ దిద్దుబాటు చర్యలు షురూ చేస్తూ ఉన్నారట. ఏది చేసినా కానీ గెలిచే పరిస్థితి లేదని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ కూడా చెప్తున్నట. ప్రజలను ఆకట్టుకుంటున్న మధు మేనిఫెస్టో. పటాన్చెరు పబ్లిక్ కోసం ప్రత్యేక మేనిఫెస్టో. నీల మధు అన్న భరోసా పేరుతో విడుదల. వ్యవసాయ ఆరోగ్యం ఆడపడుచులు, విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, మౌలిక సదుపాయాలు, వృద్ధులు, వికలాంగులు, కార్మికుల నిరుపేదలకు పెద్దపీట వేస్తూ ఉన్నాడని చెప్పేసి అక్కడ బీఎస్పీ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు నీలమ్మధు. ఇక పేదల బాధలు తీర్చేది కాంగ్రెస్ పార్టీ. మరి గోరంత చేసి కొండంత ప్రచారం. గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. పేదల ఇండ్ల నిర్మాణంపై చిత్తశుద్ధి లేదు. బీఆర్ఎస్ అక్రమాలే హస్తం, విజయ సోపానాలు. కందనూరులో కాంగ్రెస్ గెలుపు ఖాయం. ఇక కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కూచుకుల్లాడ్ రాజేష్ రెడ్డి ఇక్కడ చేసినటువంటి ప్రచారం చూసుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ నాగర్ కర్నూలులో అక్కడ కూచుకుల్ల రాజేష్ రెడ్డి మొత్తం కూడా దూసుకుపోతా ఉన్నాడు. నిజంగా ఆయన తండ్రి కూడా, అంటే రాజేశ్వర రెడ్డి వాళ్ళ తండ్రి ఎవరు, దామోదర్ రెడ్డి, కూచుకుల్ల దామోదర్ రెడ్డి గత 40 సంవత్సరాలుగా రాజకీయంలో ఉంటా ఉన్నాడు. తర్వాత ఇక్కడ ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్నారు. తర్వాత చాలా అంటే ప్రజల కోసం ప్రజలు పాటుపడుతున్నటువంటి మనిషి అక్కడ దామోదర్ రెడ్డి. ఆ దామోదర్ రెడ్డి వాళ్ళ కొడుకు రాజేష్ రెడ్డి కూడా ప్రజల్లోకి దూసుకెళ్తూ ఉన్నాడు. అంటే ప్రజల్లో అంటే అక్కడ ప్రజల అభిమానాన్ని చూరగొంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ మర్రి జనార్దన్ రెడ్డి ఉండు కదా, ఈ మర్రి జనార్దన్ రెడ్డి ఏమైనా తుపాకి పట్టుకుని కాల్ చేస్తా, అట్లా చేస్తా, పీకేస్తా అని చెప్పేసి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఏంటంటే అసలు యాక్చువల్గా జరుగుతుంది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మర్రి జనార్దన్ రెడ్డి గెలిచేటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా లేవంట. దాంతో ఇక్కడ 100%
కూచుకుల వైపే మేము ఉంటామని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి రాజేష్ రెడ్డి గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మొన్న తీన్వన్ మల్లన్నతో పాటు అక్కడికి వెళ్ళడం జరిగింది. నిజంగా కూడా ప్రజల నుంచి తర్వాత ఈ కూచుకుల సొంత గ్రామంలో కూడా కూచుకుల కాదు ఇక్కడ ఏది మర్రి సొంత గ్రామంలో కూడా కూచుకుల రాజేష్ రెడ్డికి విశేష స్పందన లభిస్తూ ఉంది. మొత్తం మీద అక్కడ నాగర్ కర్నూలులో గెలుపు దిశగా పయనిస్తూ ఉన్నాడు. అంటే భారీ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ కూచుకుల రాజేష్ రెడ్డికి సంబంధించి. ఇక పెట్టుబడి సాయం 24,000, రైతులకు బీజేపీ అదిరిపోయే హామీ, రైతుల పక్షపాతి పార్టీని గెలిపించండి, బీజేపీ కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ చెప్తా ఉన్నాడు. పెట్టుబడి సాయం 24,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి బండి సంజయ్ చెప్తున్నటువంటి మాట. ఇక బర్రెలకు భద్రత, గన్మెన్తో భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశాలు. కొల్లాపూర్లో దూసుకుపోతున్న బర్రెలక వినూత్న ప్రచారంతో పాటు మేనిఫెస్టో విడుదల, ప్రజల గొంతుకగా సమస్యలపై నిలదీస్తానని హామీ, పోటీ నుంచి విరమించుకునేలా ఒత్తిళ్లు చేస్తా ఉన్నారంట. అయినా కానీ బర్రెలక ముందుకెళ్తా ఉంది, ఎందుకంటే నిరుద్యోగుల బాధలు చెప్తా ఉందామె. కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి గిట్టదు, సింగరేణి నాగం పట్టించిన కాంగ్రెస్ గిరిజనేతరులకు పోటు పట్టాలు, మేడారం జాతరను అద్భుతంగా నిర్వహిస్తున్నాం. ఇక ములుగు నియోజకవర్గాన్ని పట్టించుకొని సీతక్క ప్రజల కోరిక మేరకు ములుగు జిల్లా ప్రజా ఆశీర్వాద సభనంట. ఇప్పుడు ప్రజల్ని పట్టించుకొని సీతక్కనంట, సీతక్క నిజంగా కూడా ప్రజల కోసమే ఉంటుంది. కరోనా సమయంలో కూడా మొత్తం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళింది, తర్వాత ప్రజల బాగోగులు చూసుకుంటుంది. అటువంటి సీతక్క గురించి ఉల్టా మాట్లాడుతూ ఉన్నాడు, మా దగ్గరికి రాలేదు, మేము చేస్తూ వస్తే పని చేసి పెట్టుంటుంది అని చెప్పేసి ఈ సిపాయి చెప్తా ఉన్నాడు. కేసీఆర్ 100 నోటు కాదు, దొంగ నోటు అంట. కేసీఆర్ లక్ష్యంగా విమర్శలకు పదును, చిరుమర్తి గెలిపిస్తే దొరగడికి చేరిండంట. కోమటిరెడ్డి బ్రదర్స్కు డోకా తెచ్చి ఇచ్చిండు. ప్రత్యేక తెలంగాణలోనే కష్టాలు పెరిగాయి, సుడిగాలి పర్యటనలో రేవంత్ రెడ్డి దూకుడు, నకరికల్ ప్రజల సభలో ఘాటు విమర్శలు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. నకరికల్లో ఇక ఎట్టి పరిస్థితుల్లో వేముల వీరేశం గెలుపుని ఎవరు ఆపే పరిస్థితులు మాత్రం లేదు, వేముల వీరేశం గెలుస్తున్నట్టుగా సమాచారం వస్తూ ఉంది. ఇది ఆదా హైదరాబాద్ ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం, సింగరేణిని ముంచింది కాంగ్రెసే అని చెప్పేసి కాక అంటున్నాడు. హస్తం పార్టీ అభ్యర్థులు గెలిచిన భారతంలో చేర్చుకోబోమని చెప్పేసి చెప్తున్నాడు. మొత్తం ఇప్పటిదాకా ఏర్చుకున్న నువ్వు ఎవరు ఏర్చుకున్నావు? అవినీతికున్న ఏ అవకాశాన్ని కేసీఆర్ వదులుకోలేదు. టెండర్లలో ఎక్కువ మొత్తం కోట్ చేసిన వారికే మంత్రి పదవులు ఇచ్చారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు. సీఎం పదవి నుంచి ఆయన తప్పించాలని పిలుపునిస్తూ ఉన్నారు. ఇక భాజపా మద్దతుతోనే తెలంగాణ ఏర్పాటు, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు చూసుకోవచ్చు. ఇక రాజస్థాన్లో 119 స్థానాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. మే నెల 26న జేఈ అడ్వాన్స్ జరుగుతూ ఉంది. ఇక స్టార్ క్యాంపెయినర్గా అనుచిత వ్యాఖ్యలు తగదు, సీఎం కేసీఆర్కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసిందట. ఇక అధికారంలోకి వస్తాం, విశ్వాసంతో ముందుకు సాగండి, పార్టీ ముఖ్య నేతల భేటీలో అమిత్ షా. అధికారంలోకి వచ్చాక 200,000 కొలువులు, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. తొర్రూరు హుస్నాబాద్ సభల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ, దేశంలోనే ఎక్కువ నిరుద్యోగం ఇక్కడేనని విమర్శ. రాష్ట్ర ప్రజలు బై బై కేసీఆర్ అంటున్నారని వ్యాఖ్య. భారాసా భాజపా ఎంఐఎంలు నాటు నాటు సత్యం నృత్యం చేస్తున్నాయని ఎద్దేవా చేసింది ప్రియాంక గాంధీ. మట్టి ఇసుక మద్యం దోచుకుంటున్నారు ఎమ్మెల్యేలు, సీఎంను కలవలేని పరిస్థితి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్తున్నటువంటి మాట. ఇక రైతు బంధు పంపిణీకి ఈసీ అనుమతి ఇచ్చింది, 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఇవన్నీ కూడా జమ చేస్తూ ఉన్నారంట. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారిగా ఇవంతా ఓటమి బాటలో కాంగ్రెస్ అని చెప్పి చెప్తా ఉన్నది, అంతా కూడా దొంగ మాటలు, ఇవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు. అంతా కూడా డబ్బ కొట్టుకునేటువంటి కార్యక్రమం ఇదంతా. ఈ పేపర్ చూస్తేనే ఇక ఓ రకమైన అది ఉన్నది పరిస్థితి అంతా కూడా పబ్లిక్లో. ఈ పేపర్లు ఉన్న వార్తలకు అన్నిటికీ కూడా మనం రివర్స్ ఆలోచించుకుంటే ఇందులో తెలిసిపోతుంది. ఎందుకంటే